సరే, ఒక అద్భుతమైన ఒక చిన్న సందేశాన్ని మాట్లాడుకుందాం. సమయం అంత లేదు, ఇప్పుడు నేను పరిచయం మాత్రమే చేస్తాను. రెండవ భాగాన్ని భోజనం అంతా మాట్లాడతాను. ప్రాణేశ్వరిగా మారిన సహోదరి, ఇది పాట పేరు. ప్రాణేశ్వరిగా మారిన సహోదరి, ఇంకా చాలా గూఢమైన తాత్పర్యంతో ఈ పాటను మనం ఆలోచించాలని భావిస్తున్నాం నేను. ఎందుకు ఈ పాఠం అంటే, దేవుడు ఏ విధంగా మన విషయంలో కృప చూపుతున్నాడో మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇంత ప్రేమ నిజానికి ఎవరి మీద ఉంటుంది అంటే, మీకు మాట చెప్తాను ఇంకా బాగా అర్థమవుతుంది. నాకు ఒక సోదరు ఉన్నది, నాకు భార్య ఉన్నది. నా సోదరి నాతో ఇంచుమించు 2 నెలల నుంచి మాట్లాడి, నా సోదరి నా తోడ పుట్టినామే, రక్తం అంటి పుట్టినామే, ఆయన నేను జీవించగలుగుతున్నాను, ఆయన ఆమె జీవించగలుగుతు. నా భార్య ఉంది, ఆమెతో 1 గంట మాట్లాడకపోతే ఇంకా ఆమె ఏడుపు మొదలెడతాం, మేము బ్రతకలేము. ఒక రోజంతా ఆమెతో మాట్లాడకుండా ఉంటే ఇక ఆమె అసలు ఉండలేదు, ఏదో కోల్పోయినట్టు. నిజానికి ఆమె నేను కలిసి బ్రతికింది కొంతే, కానీ నా సహోదరి అక్కతో ఇంచుమించు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కలిసాం. ఈ 2 ప్రేమల్లో నన్ను బాగా కట్టిపడేసేది ఏదైనా ఉందంటే అది నా భార్య ప్రేమ. అది రక్తం పంచుకున్న నా సోదరి కంటే ఎక్కువైన ప్రేమ. ఇది మీకు అర్థం కావాలి. ఎందుకు ఈ ప్రేమ అంత గొప్పది? ఎందుకు ప్రేమ అంత గొప్పది అంటే, కలిసి పుట్టి లేదా కలిసి బ్రతుకుతూ ఒకే గర్భం నుంచి వచ్చింది. మేము మాకు తెలుసు ఎప్పటికైనా దూరంగా బ్రతుకుతాం, కానీ విడివిడిగా పుట్టి ఒక్కటిగా ఉన్న మాకు తెలుసు ఒకరు లేకపోతే ఒకరు బ్రతకలేము, కష్టం బ్రతుకు. చూసారు ఈ ప్రేమకి ఎంత విలువ ఉందా? ఇది మనం గుర్తించలేకపోతున్నాం. అయితే ఈ ప్రేమ గురించి మనం ఈ పాఠ్యాంశాన్ని ఆలోచించాం. అయితే మనుషుల మధ్య ఉన్న ప్రేమను లేకపోతే వారి అనురాగాన్ని చూపించడానికి కాదు, కానీ దేవుని ప్రేమ మన ఎందు ఎలా ఉన్నది అని తెలుసుకోవడానికి ఈ పాఠ్యాంశం. అంటే మీకు నా మాటలను బట్టి ఒకటి అర్థమైంది, ఒకే కడుపున పుట్టిన బంధం కన్నా వివాహం ద్వారా ఒకటైన ఈ బాంధవ్యం చాలా గొప్పదిగా పటిష్టంగా కనబడుతుంది. వాళ్ళ సోదరు విడిచిపెట్టేసింది, సోదరుడు విడిచిపెట్టేశాడు అన్నది పెద్ద మాట, కట్టుకున్న భార్య విడిచిపెట్టేసింది, భర్త విడిచిపెట్టేశాడు అన్నది పెద్ద మాట, కట్టుకున్న వాళ్ళు విడిచిపెట్టేశారంటేనే చాలా బాధాకరమైంది. అది బైబిల్లో కూడా దేవుడు మనల్ని ఎలా భావిస్తున్నాడు అని చూస్తే, పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజలని నావారని చెప్పుకుంటున్నాడు ఆయన, నావారని చెప్పుకుంటున్న ఆయన ఒక బంధాన్ని చూపిస్తూ నా భార్య అని చెప్పుకుంటాడు ఇస్రాయేల్ సమూహాన్ని. రక్తంతో పొరలాడుతున్నప్పుడు నిన్ను గుర్తించాను, నిన్ను స్నానం చేయించాను, నీకు బట్టలు ఇచ్చాను, అందమైన నిన్ను అవమానపరచకుండా ఇంకెవరు వివాహం చేసుకున్నాను, నీకు భర్త అయి ఉన్నవాడు ఇలాగో చెప్పుచున్నాడు. ఎన్నో పదాలు మనం బైబిల్లో చూస్తుంటాం. భర్త అనేది ఒక బాధ్యతతో కూడింది, ప్రాణేశ్వరి అనేది భార్యను పిలుచుకునేది, సహోదరి అంటే ఒకే గర్భవాసు నుంచి పుట్టినవారు. అయితే మన పాఠ్యాంశంలో ఈ ప్రాణేశ్వరిగా మారిపోయింది ఎవరో కాదు, సహోదరి. అది ఆలోచన చేస్తాం. ఈ సహోదరిని సహోదరిగానే చూస్తే కొంతకాలానికి ప్రేమ తగ్గిపోతుంది, కానీ ఈ సహోదరి ప్రాణేశ్వరిగా ఉంటే
ఆమె లేకుండా బ్రతకలేము అన్న భావన ఏర్పడుతుంది. అందుకే చాలామంది జీవితాల్లో ఒక ప్రేమ కొనసాగుతుంటుంది. అన్నా చెల్లెల ప్రేమ కన్నా గొప్ప ప్రేమ. పౌలు గారు కూడా నేను తప్పుగా భావించకుండా మీరు ఎవరన్నా లోకాన్ని బట్టి మనం ఆలోచించకూడదు. అయితే ప్రియురాలు అనే ఒక ఆమెను గురించి మాట్లాడతాడు. ఆ మాటను బట్టి చాలామంది దుర్మార్గులు పౌలు గారికి కూడా ఏదో ప్రియురాలు అని తెలిసి అంటారు. కానీ నిజానికి దేవుని పనిలో సహకరించిన ఆమెను అని పిలుస్తూ ప్రియురాలకు ఫిబేకు అని చెప్తాడు ఆయన. ఎందుకంటే చెల్లి అందామంటే ఆ బంధానికన్నా ఎక్కువైన బంధం ఇది. చెల్లి అనే బంధం కన్నా, సోదరు అనే బంధం కన్నా గొప్పదైన బంధం, అవసరమైతే నా కోసం ప్రాణం పెట్టే బంధం. ఆ బంధాన్ని ప్రియురాలు అని పోలుస్తాడు. అంతే, లోక సంబంధమైన ప్రియురాలని కాదు, ప్రాణానికి ప్రాణమిచ్చి మరణించడానికి సిద్ధపడ్డదని అర్థం. ప్రాణానికి ప్రాణమిచ్చి మరణించడానికి కూడా సిద్ధపడి నన్ను కాపాడుకోవడానికి ప్రయత్నించిందామె ప్రియురాలు అంటాడు. లోక సంబంధంగా కాదు, అది దేవుల్లో. అంటే ఈ బంధం అనేది చూసారా, సోదరి కన్నా ప్రియురాలు లేదా ప్రాణేశ్వరి అనేది చాలా ఉన్నతంగా కనబడుతుంది ప్రేమిన వాళ్ళ. అక్క తమ్ముళ్ళ మధ్య, చెల్లి అన్నల మధ్య, సోదరి సోదరుల మధ్య వివాదాలు వస్తుంటాయి, అద్దు మునిగిపోతుంటాయి. వీరికంటే ఎక్కువగా భార్యాభర్తల మధ్య వస్తుంటాయి. కానీ ఏ రోజైనా కోపించి ఇద్దరు వేరైపోతుంటారా? అవలేదు. ఆ బంధాన్ని దేవుడు పెట్టాడు ప్రజల. ఈ విషయం మనం గ్రహించుకోవడానికి ఇప్పుడు దేవునితో మనం ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నామో తెలుసుకోవడానికి మనల్ని ఆలోచన చేస్తున్నారు దేవుడు. ఇప్పుడు మనం దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలుసుకుంటాం? నేను ఇంకో మాట చెప్తాను. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఈ భార్య లేదా సోదరి అన్న విలువ ఎంత ఉంటుందో చెప్తే, ఒక తండ్రికి ఒక బాబు పాప ఉన్నారనుకోండి. ఈ బాబు అంటే ఈ వ్యక్తి పురుషుడు లేదా అన్న. చెల్లికి తండ్రి పంచిన ఆస్తుల సగం ఇచ్చేస్తాడు లేదా తండ్రిదంతా ఇచ్చేస్తాడు. కానీ భార్యకి, అంటే చెల్లికి ఇచ్చేస్తున్నాడంటే చెల్లి తర్వాత ఆ సంతానానికి అంతా చెందుతుంది కదా. కానీ భార్యకి తాను తండ్రి వలన పొందుకున్నదే కాదు, తన జీవితాంతం కష్టపడిందంతా ఇచ్చేస్తాడు తనకి, తన పిల్లలకి, అంటే భార్యకి తన పిల్లలకి. చూసారా? అంటే ఒక చెల్లికి ఒక అన్న తండ్రి ఏది ఇచ్చినా ఇచ్చేస్తాడు, కానీ తన కష్టాన్ని ఎప్పుడు తన కష్టాన్ని తన భార్యకి తన బిడ్డలకి పంచుతాడు. తేడా గమనించారు? ఇప్పుడు మనం కూడా దేవునికి, అంటే ఒక గర్భవాసం నుంచి వచ్చిన రక్త సంబంధులం అనుకుంటే తండ్రి ఏది ఇస్తే అది ఇచ్చేస్తాడు. అంటే ఉదాహరణ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు వారికి మనకున్న సంబంధం సోదరుల సంబంధం అయితే అని అన్నాడు కదా, మీరు నా సోదరులని. ఆ బంధమే చాలనుకుంటే దేవుడు మనకి ఏది ఇస్తాడో అది ఇచ్చేస్తాడు. కానీ ఒకవేళ ఈ బంధం ఒక ప్రియురాలకు సంబంధించిన బంధం అయితే, ఆయనకు వధువుగా మారే బంధం అయితే, మన కోసం ఆయన సంపాదించిన ప్రతిదాన్ని ఇచ్చేస్తాడు. ఎక్కడ ఆగిపోతుంది మన బంధం మనం ఆలోచించాలి మన భక్తి జీవితాన్ని బట్టి. ఒకవేళ ఆయన యొద్దకు మనం ఏదో పొందుకోవడానికి, ఆయన దగ్గర ఉన్నది మనం పొందుకోవడానికి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి వస్తుంటే మన బంధం తండ్రి అయిన దేవుని గర్భవాసాన క్రీస్తుతో పాటు పుట్టిన బంధం. ఒకవేళ ఆయనే మన సర్వస్వం, ఆయన సంపాదించినది యావత్తు మనది, మనం ఆయన వారం, మనం ఆయనకు చెందిన వారం, మన కోసం ఆయన, ఆయన కోసం మనం బ్రతకవలసిన వారమే ఉన్నాం అన్న ఆలోచన మనలోకి వస్తే ప్రియురాలు బంధం. ఏ బంధం గొప్పది ఈ రెండింటిలో అది మనం ఆలోచించాలి. ఈ బంధాన్ని ఏవిచ్చి మనం కొనగలం?
ఈ బంధాన్ని ఏ విధంగా మనం దృష్టించగలం, ఈ బంధాన్ని ఏమని పోల్చగలం, ఎంత గొప్పది ఆయనకి మనకున్న ఈ బంధం. మరో మాట చెప్పాలంటే అసలైన రక్త సంబంధం, అసలైన రక్త సంబంధం. ఒకనాడు మోషే గారు దేవుని మాటను బట్టి ఐగుప్తులో ఉన్న ఇస్రాయేల్ ప్రజలను విడిపించే కనానుకు నడిపించడానికి ప్రయాణం కట్టి భార్యను బిడ్డను చేత పట్టి మార్గ మధ్యలో ఉన్న సత్రంలో ఆయన సేవ తెస్తాడు. ఆ రాత్రి దేవుడు ఖడ్గంతో వస్తాడు మోషేని చంపేయడం. అప్పుడు మోషే యొక్క భార్య చాలా చాకచక్యంగా ఒక రాతి కత్తిని తీసుకుని తన కొడుక్కి సుంతి చేసి ఆ రక్తపు కత్తిని మోషే పాదాల వద్ద పెట్టి పడేసి ఒక మాట అంటుంది. చెప్పగలరా మీరు ఎవరన్నా మాట? వెరీ గుడ్. ఏమందండి? చూద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదము యొక్క అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటివైతేవనను. చూడండి, ఇప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు, నా మాటకి విడిచిపెట్టేశాడు. చూడండి ఎంత, ఈ భర్త కూడా రక్త సంబంధమైన భర్త అంట. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు అన్యదా భావించకండి, నా మీద కోపగించకండి. మీ భర్త రక్త సంబంధమైన భర్తేనా? చంపేద్దాం అనుకున్న మోషేని కూడా తిరిగి కాపాడడానికి కారణం ఈయన ఇప్పుడు రక్త సంబంధి అయిన పినిమిటి. ఒకవేళ అలా గనకైతే మీ వారు కూడా ఖచ్చితంగా ఎలాంటి స్థితిలోనైనా కాపాడుకుంటాడు. ఎప్పుడు మీ భర్త రక్త సంబంధి అయిన పెనిమిటి కావాలి. ఇప్పుడు వీళ్ళ కోసం ఆలోచన చేద్దాం. ఈయన దేశం వేరు, సిప్పోరా గారి దేశం వేరు. ఈయన ఐగుప్తు దేశంలో పుట్టినోడు ఇస్రాయేలీయుడు. ఎవరు? మోషే గారు. ఈమె మిద్యాను దేశంలో పుట్టినవే మిద్యాను యాజకుని కుమార్తె. అసలు సంబంధమే లేదు, అన్య స్త్రీయమే, రక్త సంబంధాలు ఏం కలలేదు. ఈయనేదో బ్రతకడానికి దేశానికి వెళ్ళాడు, వేరే దారి లేక గొర్రెలు మేపుకుంటున్నాడు. మంచి ఆయన ఇత్తురు గారు కుమార్తె నుంచి పెళ్లి చేశాడు, చేసుకున్నాడు. రక్త సంబంధమైన పెనిమిటి ఏం కాదు కదా. ఇప్పుడు రక్త సంబంధమైన పెనిమిటి అయ్యాడు ఆయన, అయ్యాడు కనుక బ్రతకగలుగుతున్నాడా? భర్తలు దేవుళ్ళు ఉండడానికి, క్షేమంగా ఉండడానికి మన దేశపు భార్య స్త్రీలు, నా సోదరులు అందరూ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, ఎన్నో యజ్ఞాలు చేస్తుంటారు, ఎన్నో పూజలు చేస్తుంటారు, మాంగళ్యం నిలబడాలని ఎన్నో వ్రతాలు చేస్తుంటారు, ఎన్నో నోములు నోస్తుంటారు, క్రైస్తవ్యంలో ప్రార్థన చేస్తుంటారు, ఆయన క్షేమం కోసం ప్రార్థన చేయమంటారు. మంచిది. కానీ ఏ భర్త అండి బ్రతికేదంటే రక్త సంబంధమైన పెనిమిటి అయితే ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు. అంటే మీరు వారి కోసం ఆలోచన చేసి దేవుని ప్రాధాన్యపడుతూ ప్రార్థించమని అడుగుతున్నారు తప్ప వారిని రక్త సంబంధమైన పెనిమిటిగా మీరు చేయలేకపోతున్నారు. కానీ చేసింది మీరు చేయలేకపోతున్నారు. చంపేద్దాం అనుకున్న మోషేని దేవుడు చంపడం మానేశాడు ఏం చేసిన పనికి. మరి మొత్తుదామను, మరణానికి అప్పగిద్దామను ఎదురు చూస్తున్నాడు దేవుడు. మనలో చాలామంది, మీలో చాలామంది భర్తల విషయంలో మీరు ఏం చేస్తున్నారు అది కూడా ఆలోచించుకో. అంటే మొత్తానికి రక్త సంబంధం కాని భర్తను రక్త సంబంధి అయిన భర్తగా మార్చుకుంది కదండి. ఇంకో మాట ఏ విధంగా రక్త సంబంధం అయ్యాడు ఆయన, ఏ విధంగా అయ్యాడంటే ఏం చెప్తామండి? రక్త సంబంధం అంటే ఓ తల్లికి పుడితే రక్త సంబంధం అని చెప్పుకుంటాం,
మొక్కు మొహం తెలియక ఎవరినో పెళ్లి చేసుకుంటే రక్త సంబంధం అయిపోతామా? అంటే రక్త సంబంధం అనేది దేవుడిని బట్టే ఏర్పడుతుంది, ఇక దేవుని బట్టి ఏర్పడదు. రక్త సంబంధం అనేది దేవుడిని బట్టే ఏర్పడుతుంది. ఒకవేళ మనం వేరే ఈ లోకపరమైన రక్త సంబంధాలు కలిసి ఉంటే దాన్ని కూడా దైవికమైన రక్త సంబంధంగా చేసుకోవాలి. నిజానికి రక్త సంబంధి అనగానే సోదరుడు అవుతాడు, కానీ ఇక్కడ నువ్వు రక్త సంబంధి అని పెనిమిటి అయ్యామంటుంది. ఒకవేళ ఈయన రక్త సంబంధి అని పెనిమిటి కాకపోతే ఏమవుతాడు చెప్పండి? అన్యుడు అవుతాడు. అన్యుడితో చేసే సంసారాన్ని ఏమంటారు అంటారు. చూసారా మొత్తం వ్యతిరేకం అవుతుంది. అందుకే దేవుడు మోషేను చంపాలనుకున్నాడు, ఎందుకంటే నువ్వు నా మాట మీరిపోయింది. ఒక కుటుంబంలో భార్య భర్తలు ఇరువురు దేవునిలో ఎలా ఉండాలో చెబుతున్నాడు దేవుడు. మన బుర్ర చెదిరిపోయి మన ఇష్టానుసారమైన ఆలోచనలతో ఆలోచిస్తూ ఈరోజు కుటుంబాలను పతనం చేసుకుంటున్నాం. విచిత్రం ఏంటంటే నేను బోధ చేస్తుంటే కుటుంబాలు పతనం అవుతున్నాయి అనుకుంటున్నారు. కాదు, మీ ప్రవర్తన, మీరు ఏ విధంగా భర్తని కాపాడుకోవాలో, ఏ విధంగా మరి కుటుంబంలో ఉండమని దేవుడు చెప్తున్నారో అది మీరు పాటించట్లేదు. మనం పాటించట్లేదు, పాటించాలి. బంధాన్ని పటిష్టం చేసుకోవాలి దేవుళ్ళు. శిపోరకున్న మహాజ్ఞానం ఉండదు. ఎంత జ్ఞానం, ఎలా ఈ రక్త సంబంధిగా నేను ఎలా చేసుకోగలంటే ఈయన రక్తం నా రక్తం పంచుకుని పుట్టినోడు ఒకడు ఉన్నాడు ఇక్కడ గిరిశోము. వీడిని దైవికంగా నేను మార్చేయగలిగితే ఇప్పుడు నేను ఆయనకు రక్త సంబంధం అయిపోతాను. మీకు అర్థమైందా? ఒక స్టెప్ దాటేసిందండి. ఇప్పుడు మోషే దేవుని సంబంధి, సిప్పోర దేవుని సంబంధి కాదు, గిరిశోము దేవుని సంబంధి కాదు. ఇప్పుడు ఈమె ఈయనకి దేవుని సంబంధి అంటే రక్త సంబంధమైన పెనిమిటి ఎలా అవుతుంది? బాగా ఆలోచించింది. ఇప్పుడు గిరిశోమును సున్నతి చేసి దేవుని వారిగా నిలబెట్టింది. గిరిశోము అంటే ఎవరు? మోషే కొడుకు. మోషే కొడుకు ఎలా వచ్చాడు? ఇప్పుడు ఏమేమైంది మధ్యలో? పైన కింద రక్తం అయితేని రక్త సంబంధం అయింది. మనం అవుతున్నామా? ఆ విధంగా ఆలోచిస్తున్నామా? దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సున్నతి చేసి రక్తముతో ఉన్న రాతి కత్తిని మోషే పాదాల యొద్ద పడేసి నేను నీకు రక్త సంబంధిని పిలుపుతాను. నిజానికి మోషేను చనిపోయడానికి కారణం కొడుకు సున్నతి చేయలేదు. అక్కడ మోషే కొడుకు సున్నతి చేయకపోతే మోషే గారు మోషే నీ కొడుకును బట్టే చంపుతుంటే ఈవేమనాలి తెలివిగా? ఇదిగో ఈ కొడుకు నీకు రక్త సంబంధిగానే ఉన్నాడు అనాలి. కానీ ఈవి చూడండి, దేవుని ఆలోచన అలా పట్టేసిందా? నా భర్తని దేవుడు చంపట వస్తే నన్ను బట్టే చంపుతాడు. నేను అన్యురాలు, నా భర్త జీవితంలో ప్రవేశించాను. నేను ఎలా కావాలి ఆయనకి? ఆయన ఎలా మేమిద్దరు రక్త సంబంధాలు ఎలా మారాలి? నాకు పుట్టిన బిడ్డను దేవుళ్ళని తెచ్చేయాలి. మీరు చాలా మంది భార్య భర్తల జీవితాలు ఎక్కడ బాగుంటే పిల్లల్ని దేవుళ్ళు ఎదగనవారు దేవునికి దూరం చేస్తున్న మీ బాంధవ్యాలు ఖచ్చితంగా దేవుని ఉగ్రత పాలైపోతుంది. ఏముంది సంతోషం చెప్పండి? బిడ్డలకు దేవుడు దూరం అయితే మీకు సంతోషం ఏముంది? ఉండదని చెప్తున్నాడు మీద బైబిల్లో దేవుడు. సిపోరో చెప్తుంది మీకే ఎలా మార్చేసినా తెలుసా? నేను కొడుకు సున్నతి చేసిందట. నాకు మిమ్మల్ని చూసి ఏమన్నా అర్థం కాదు. భర్తలు మారాలని ఆశగా ఉంటారు, బిడ్డలు ఏం చేసినా సరే అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఆలోచించిందో చూడండి తల్లి. అంటే ఎక్కడ పట్టుకోవాలి మీరు? ఎప్పుడు చూడండి మీ మాట విన్నోళ్ళతో యుద్ధం మనకి. వినేవాడు ఒకడు ఉన్నాడు, వీడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. నేను పట్టించుకుంటావా? బిడ్డలను జాగ్రత్త చేసుకోలేని తల్లి దేవుళ్ళో ఏమీ సాధించలేనిది, చేతగానిది, కేవలం మాటలు మాత్రమే బళ్ళించేది. ఆమె ఆ ఇంట్లో పెద్ద అపవాది. మీ తరం కాదు,
దేవుడు ఊరికనే రాయించాడు ఈ మాటలన్నీ. బిడ్డలు మీ చేతిలో ఉన్నారు, వాళ్ళకి విద్యా బుద్ధులు చెప్పొచ్చు, దేవుడు అంటే చెప్పొచ్చు, నేర్పచ్చు, ఒకటి కొట్టచ్చు, కూర్చోబెట్టచ్చు, ఎన్నో చేయొచ్చు. ఆ విషయంలో మీరు ముసిమిసినోళ్ళు అవుతారు. పట్టించుకోరు, మీరు పట్టించుకోక నేను ఎందుకు పట్టించుకోవాలి? బిడ్డలు దూరంగా దేవుళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇంట్లో యజమానులు. ఇప్పుడు పరిస్థితి ఏంటో ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది. మీరే అంటుంటారు ఏంటో పెద్దవాళ్ళు కూడా బుద్ధి లేదు. ఎందుకు లేదు? బుద్ధి మనకు లేదు గనక, మనకు రాలేదు గనక. అయితే ఇక్కడ పాఠ్యాంశానికి సంబంధించిన మాట ఒకటి ఉంది, రక్త సంబంధి అయిన పెనిమిటి ఎంత గొప్ప విలువండి. ఎత్తిన కత్తి దింపేశాడంటే దేవుడు చిన్న పదం కాదు ఇది. దేవుడితో మన బంధం ఎలా ఉంది ఇది నేను చెప్పేది. మోషే గారితో సిప్పోరా గారి బంధం రక్త సంబంధి. అబ్బా బాగుంది. ఇంతకీ మనం దేవునికి ఏంటి రక్త సంబంధులమా? అయితే ఏ రక్త సంబంధం? సోదరిగా ఉంటున్న రక్త సంబంధమా, ఆయన పెనిమిడి చేసుకుంటున్న రక్త సంబంధమా, సహోదరిగా కొనసాగుతున్న రక్త సంబంధమా, ప్రాణేశ్వరిగా మారిపోతున్న రక్త సంబంధమా? ఏ రక్త సంబంధం దేనికి విలువ ఎక్కువ? ఒకవేళ మనం దేవుడి నుంచి ఇంకేదైనా కోరుకుంటున్న వారం అయితే సహోదరిగా ఉన్న రక్త సంబంధంలో ఉన్నాం. అలాగాక ఇంకా ప్రాణం పెట్టిన ఆయన కోసం మనం ఇంకా ఆయన కోసం జీవించాలని మనస్ఫూర్తిగా ఆలోచించి చేస్తున్న వారం అయితే ప్రాణేశ్వరితో కూడిన రక్త సంబంధం ఎలా ఉంటుందో బంధం, మన బ్రతుకులు ఎలా మార్చుకోవాలి, ఎలా ఉంటే దేవుని దయను కృపను పొందుకుంటాం, మరణాలు ఎప్పుడు నిలిచిపోతాయి, ఎప్పుడు దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. రెండో భాగం మాట్లాడుకుందాం, ప్రార్థన చేస్తాం. హలో, ప్రాణేశ్వరిగా మారిన సహోదరి అనే చిన్న అంశం మనం ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని తన ప్రాణం ఇచ్చేటంతగా ప్రేమించి ఆయన ప్రేమకు బద్ధులమైన మనల్ని తండ్రి ఎదుట నా రక్త సంబంధులు వీరే అని చెప్తున్నారు ఆయన. హెబ్రిడ్ ప్రశ్న పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి ఉన్నాయి, కానీ మన 3వ మాట ఈ హేతువు చేత, ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, దేవా నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అన్నాడు. మరియు నేను నమ్ముకుని ఎందునయ్యో, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెబుతున్నాడు. అంటే సహోదరులు అని సంబోధిస్తున్నాడండి ఆయన. మనల్ని ఎవరు ఏమని చెప్తున్నాడండి యేసుక్రీస్తు వారు? అంటే వీరు కూడా నా తండ్రి పిల్లలు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోవడానికి ముందు మగ్ధులైన మరియకు ఆయన దర్శనమిస్తారు. అప్పుడు ఆమె తన మాట మీకు తెలుసు కదా, యోహాన సువార్త 20:17. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, కనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రి, నా దేవుడును మీ దేవుడును అయిన వారి వద్దకు ఎక్కిపోచున్నాను. చూసారా, దేవుడు తండ్రి, దేవుడు మీకు దేవుడే, మీకు ఆయన తండ్రే, నాకు తండ్రి. అలా మనం ఏమవుతాం? చూసారా యేసుక్రీస్తు ఆలోచనలో తను ఎవరి కోసం అయితే మరణిస్తున్నాడో వారందరినీ ఆయన సోదరులుగా భావిస్తున్నాడు. అయితే ఇక్కడితో ఆగిపోయింది ఈ పాత్ర. ఒక అన్న గాయపడ్డాడు అనుకోండి, ఒక చెల్లి ఎంతవరకు చేస్తారు చెప్పండి? మంచం మీద ఉన్నప్పుడు అన్న గాయాన్ని కడిగి మందు రాసి అన్నకు ఒళ్ళంతా తుడిచి చాలా సేవలు చేస్తారు చెల్లి. స్నానం చేయిస్తుందా?
కానీ భార్య విషయంలో ముందుకెళ్తుంది. తన భుజాల మీద భర్తను మోసుకుని వెళ్ళి ఒక తల్లిలను ఆదరించడానికి చెల్లి కంటే ఎక్కువగా భార్య ముందుకు వస్తుంది. కానీ యేసుక్రీస్తువు మనల్ని తండ్రికి వారసులుగానే చెప్తున్నారు. ఆయన ప్రాణం పెట్టిన్నారు, ఆయన ప్రాణం పెట్టగా రక్తం చేత కొనబడి మనం ఏమయ్యాం, ఆయనకి సహోదరులయ్యాం, సహోదరులం అయ్యాం, ఆయనతో సమాన వారసులం అవుతున్నాం. అంతేనా మన బంధం? అంతే అయితే మనకు చాలా విషయాలు అర్థం కావు. అంతే అయితే ఇక మనం ఏమైనా ఏమి ఇవ్వలేం. అయితే అక్కడితో ఆగిపోలేదు బంధం. క్రీస్తు వారి ఆలోచన ఇంకా ముందుకు సాగిపోయింది. ప్రేమిన వాళ్ళ దావీదు గారు సింహాసనాన్ని అనుగ్రహించి హెబ్రోనులో 3.5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత సౌలు కుమారులు పరిపాలన చేస్తూ మరణం అయిపోయిన తర్వాత ఇష్బోషెతు అనే సౌలు కుమారుడు మరణించిన తర్వాత ఇశ్రాయేలు అందరూ ఆలోచన చేస్తారు దావీదుని తిరిగి రాజును చేసుకోవాలి. ఆయన మన కోసం ఎంత చేశాడు, ఆయనలో మా ఆయన మనలో ఒక సహోదరుడిగా ఉండి మన పక్షంగా పోరాడి మనతో యుద్ధానికి వచ్చి ఎంత గొప్ప పరిచర్య, మన కోసం ప్రాణాన్ని తెగించేశాడు ఆయన. ఆయన ఎవరో కాదు కదా, మన దగ్గరే కదా, వెళదాం ఆయన పిలుపుతాం అని అనుకుంటూ ఉంటారు. చూద్దాం అన్నమాట సమయంలో 2వ గ్రంథం సమయం 5వ అధ్యాయం 5వ అధ్యాయం ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి చిత్తగించుకున్నారు, మేము ఇది ఎముక నంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలము సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇస్రాయేలును నడిపించువాడవు ఇంటివి, అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలీలను నడిపి నా జనులను పాలించి వారి మీద అధిపతిగా ఎందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చియున్నాడని చెప్పిది. మరియు ఇస్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునందుకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇస్రాయేల్ వారి మీద రాజుగుటకే వారు దావీదులకు పట్టాభిషేకం చేసిరి. అదేంటో దావీదు గొప్పతనాన్ని ఎరిగి దావీదు మనల్ని ఏ విధంగా కాపాడాడో తెలుసుకున్న తర్వాత దావీదును తమ పేరు రాజును చేసుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మనకు రాజు. ఏ విషయంలో రాజునైనా మనల్ని కాపాడడానికైనా మనల్ని ఏడడానిక కాపాడడానికి ఏళ్తే కుదరదు కదండి మనల్ని. ఈ బంధం ఇక్కడ తాగిపోయింది అనమాట. ఎముక నంచిన వారము, రక్త సంబంధులము, ఆయన నుంచి ఏదైనా పొందుకుందాం రక్షణ. కానీ ప్రజలు చూడండి అంత బుద్ధి కలిగినలో సౌలు మహారాజు ఉండగా మన పక్షంగా యుద్ధం చేశాడు ఈయన, ఇప్పుడు ఈయనే రాజవ్వాలి. దేవుడు చెప్పిన ఒక మాటకు లోబడి దావీదును రాజుగా ఈ 10 గోత్రాల ప్రజలు కూడా చేసుకోవడానికి ఇష్టపడి వెంకీసి తెచ్చుకుంటున్నారు. దావీదు గారి మనసు కూడా అదే, దేవుడి మనసు కూడా అదే, మన రక్షకుడైన క్రీస్తు మనసు కూడా అదే. కానీ మన బంధం ఎక్కడ ఆగిపోయింది? మా కోసం ప్రాణం పెట్టాడండి ఆయన, మాకు ఏది కావాలని ఇస్తాడండి ఆయన, అంతకు మించి ఆయనకి మాకు సంబంధం లేదండి అని ప్రజలు అనుకోలేదా దావీదు? మా ఆలోచన అదే ఉంది. దావీదు పరిపాలన జరుగుతున్న కాలంలో అబ్సలోము అనే ఆయన కొడుకు దావీదు మీద తిరగబడిన తర్వాత దావీదు కాలి నడకన అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అబ్సలోము యుద్ధంలో మరణమైన తర్వాత ప్రజలు పిలుద్దామా వద్దా, ఎంత తప్పు చేశాం మనం, దావీదే మనకు ముఖ్యంగా అబ్సలోము పక్షంగా ఎలా వెళ్ళాం మనం, సిగ్గుతో బాధపడుతున్నారండి. ఏం చేద్దామని ఆలోచించుకుంటున్నప్పుడు ఆ విషయాలన్నీ దావీదికి తెలిస్తే మీకు సిగ్గుపడుతున్నారా నన్ను పెళ్ళడానికి, ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తారు, మిమ్మల్ని నేనేమి మీ విషయంలో నేను బాధ పెట్టుకోలేదు
అని ఒక కబురు పంపుతున్నాడు. ఇదే సమయం రెండవ గ్రంథం 19వ అధ్యాయం. సమయలు రెండవ గ్రంథము 19వ అధ్యాయం. రాజైన దావీదు ఇది విని యాజకులకు సాధుకునకు అభ్యాతారులకు వర్తమానం తప్పి ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకున్న సంగతి నగరంలో ఉన్న రాజులకు వినబడింది. చూసారా, ఆల్రెడీ ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు, ఎలా మాట్లాడలేదు మనం, మన కోసం ఇంత త్యాగం చేసేదినా, ఇది రాజుగా మనం ఎలా తెచ్చుకోలేకపోయామనుకుంటున్నారు. కనుక అడగట్లేదండి. మీకు ఇంకా బాగా తెలియాలంటే 8వ వచనం చూద్దాం. రాజు గుమ్మంలో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చారు, కానీ ఇస్రాయేల్ వారు తమ తమ ఇండ్లకు పారిపోయారు. అంతటి ఇస్రాయేల్ వారి గోత్రంలోకి చేరికైన జనులందరూ ఇట్లా అనుకున్నారు, మన శత్రువుల చేతిలో నుండి, చూడండి పదం, మనం కూడా మనల్ని కూడా మన శత్రువు చేతిలో నుంచి, వారిని కూడా మన శత్రువుల చేతిలో నుంచి, మన శత్రువుల చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని విడిపించిన రాజు అభ్యాలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయాను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అభ్యాలోము యుద్ధ ముందు మరణించాడు. అలా చేసిన తప్పండి. ఏమన్నారు చూసారా, రాజేమో అబ్షాలోముకు భయపడి వెళ్ళిపోయాడు, మనమేం చేయాలో మనకు అర్థం కాక అబ్షాలోము రాజుగా చేసుకున్నాం, అబ్షాలోమా చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చాలా మంది జీవితాల్లో ఇలాంటిదో వస్తుంటుంది. మొదట్లో బాగా మేము భక్తి కలిగిన వాళ్ళమండి, కానీ కొన్నాళ్ళు తగ్గిపోయామండి, ఇంకా మరి రావడానికి మాకు మౌనం చేయట్లేదండి, ఇంకా రాలేమండి దేవుళ్ళునే అని ఎప్పుడైనా ఎవరైనా పాత విషయాలు జ్ఞాపకం చేస్తే ఏడుస్తారు ప్రేమల వల్ల, ఏడుస్తారు. నిన్న చాలా మర్చిపోలేన సంఘటన అండి. నాకు ఒక తల్లి 2 కాళ్ళు ఆపరేషన్లో తీసేస్తే దూరంగా తీరంగా దోస్తుంది. ఒంటి మీద ఏలో క్రైస్తవరాలని తెలిసింది నాకు. వాళ్ళ నడి దగ్గర కూర్చొని చూస్తూ అలా చూసేసరికి తల్లి కనబడుతుంది. వేగం మేము వెళ్ళి ఆమె దగ్గర కూర్చుని వందనాలమ్మ అంటే వందనాలు కానీ మనకి ఏమర్థవుతుంది అర్థం. ఏంటమ్మా కాళ్ళు మీద తీసేసారు అని ముందాళ్ళతో ఉందండి తల్లి, కన్న కూతురు సేవ చేస్తుంది. ఏంటమ్మా అంటే షుగర్ బాబా, షుగర్ వచ్చింది నాకు 50-50 మధ్యలో ఉంటే వయసు పైకి ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఆ తల్లి, అమ్మా ఏమనుకోనంటే క్వశ్చన్ చెప్తాను, మీరు క్రైస్తవులే కదా, క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకోనమ్మా, ఇక మీకు ఏముంది లోపల చెప్పండి, మాకు లేదు మీకు లేదు, మరణం కోసం ఇద్దరు చూడాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, మరలా మిమ్మల్ని అక్కడ చూడాలి, మీ నన్ను అక్కడ చూడాలన్నా. నేను పాస్టర్ గారిని బాబు ఉన్నాను, పాస్టర్ అమ్మగారిని అన్నాను, క్వశ్చన్ ఆయన భర్త పాస్టర్ గారు మరణించారు, ఆమె పాస్టర్ కాదు బిడ్డ పాస్టర్. మరి ఎందుకమ్మా అలా కృంగుదలగా ఉన్నారు మీరు, ఏమర్థం కావట్లేదు నా జీవితం, 2 కాళ్ళు లేవు నాకు, నా జీవితం నాకు ఏం అర్థం కావట్లేదు, ఏంటమ్మా అర్థమయ్యేది, ఏమంటున్నారమ్మా మిమ్మల్ని అందరంటే, నన్ను చాలామంది చాలా మాట్లాడుతున్నారు, అసలు దేవుడిని దేవుని బాగు చేయడానికిగా మాట్లాడుతున్నారు, అందుకని నేను ప్రార్థన చేసుకోవటం మానేశాను. దేవుడికి నాకు పాటలు పాడుకోవట్లేదు, దేవుడు దూరం అయిపోయాను, నాకేం అర్థం కావట్లేదు, నా బతుకంత అయోమయంగా చూస్తుందట. అమ్మా ఇప్పుడు కాళ్ళు ఎలా అయినందుకు మిమ్మల్ని ఏమన్నా శాపగ్రస్తురాలని భక్తిహీనాలని అంటున్నారా? అయితే బైబిల్ ఎలీషన్ అయిన భక్తునికి 2 పాదాలకి జబ్బు వచ్చి మరణించాడు అమ్మాయినా, మరి ఆయన ఎవరికి మానని అంటుందండి. ఏమో బాబు నాకు ఏం గుర్తు రావట్లేదు, అంత మర్చిపోయాను నేను, ప్రార్థన చేసుకోరాబట్టి మర్చిపోయాను నాకు ప్రార్థన గుర్తు రాదు. ఏమైందమ్మా మీ నిరీక్షణ, సేవకురాలు ఉంటున్నారు మీరు, అందరి కోసం ప్రార్థన చేస్తుంటారు, దేవుడి ఉపవాసంతో గడుపుకుంటారు మీరు, ఏమైపోయింది మీ నిరీక్షణ అని అడుగుతుంటే తల్లి అయోమయంగా చూస్తుంది. ఎందుకో తెలిసింది, మర్చిపోతుందని దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు, నా ఆత్మ రక్షింపబడిందన్న సంగతి మర్చిపోయిందని, అలాగే చచ్చిపోతే నరకంగా వెళ్ళిపోతుందని,
రక్షణ పొందక కాదు, దేవుడు అనుగ్రహించిన ప్రతిని ఆమె అనుభవించింది, కానీ ఆమె దేవునికి చెందిందిగా లేదు. ఇక మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాను చూసి చాలా హృదయం తరుక్కుపోయిందండి. ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి, ఎందుకు భయపడుతున్నారు మీరు, నోరిచ్చాడు కదమ్మా దేవుడు, ఎందుకు ఇచ్చాడో తెలుసా, అసలు పూర్తిగా మమ్మల్ని ఎందుకు చంపలేదు తెలుసా, ఎవరితోనైనా దేవుని కోసం మాట్లాడతానని ఉంచాడు. ఇంకా ఏం చెప్తున్నారు మీరు ఈరోజు, మిమ్మల్ని ఓదార్చాల 10 మంది వచ్చి మీ దైవ సేవకురాలు అయ్యండి, చావేరుదమ్మా మీకైనా నాకేనా వచ్చేది, చస్తే అక్కడ కలుసుకుందామమ్మా, అని మీరు చూడాలంటే ఇప్పటి నుంచి మీరు దేవుని కోసం మాట్లాడాలి, నేను మిమ్మల్ని చూడాలంటే ఇప్పటి నుంచి దేవుని కోసం చచ్చేదాకా కష్టపడాలి, ఈ మాటలు మీకు ఎల్లప్పుడూ గుర్తుండాలి అని చాలా ఆమె ఓదార్చని పిలిపిన వాళ్ళు సోదరి వాళ్ళు కొంతమంది వచ్చారండి చూడడానికి. ఎందుకంటే చూసారా, భక్తి అంటున్నాం చివరికి లోకంలో భక్తిగా బ్రతికిన తర్వాత ఏదైనా కష్టం వస్తే ఏమైపోతున్నాయి మన జీవితాలు, ఏమైపోతున్నాయి, ఒక నిరీక్షణ విడిచిపెట్టేస్తాం. మనలో 4 వేళ్ళు నోట్లోనికి వెళుతున్నా గనక, 4 విధాలుగా మనల్ని అందరూ ఆదరిస్తున్నారు గనక, ఏదైనా సంపాదిస్తున్నాం గనక, ఇంకా భూమి మీద మనగలుగుతున్నాం గనక, ఇలా ఉన్నాం కానీ అలాంటి పరిస్థితికి వెళితే అందరూ చేదరించుకుంటే మన బ్రతుకు ఏమైపోతుంది చెప్పండి. అంటే దేవుడు అనగానే మనకన్నీ బాగుంటే ఆదరించేవాడు అనుకుంటున్నారా, మనకన్నీ బాగుంటే ఆదరించేవాడు అనుకుంటున్నారా, ఏమి బాగోకపోయినా కోరుకునేవాడైనా ఏం బాగున్నామని ఈ పాపిష్ట లోకం నుంచి ఆయన మనం కోరుకున్నాడు, ఏం బాగున్నామని. మరి ఎందుకు అర్థం కలదు తల్లికి అంటే, ఒక దైవ సేవకురాలు నా మొహం చూస్తే అర్థం కలగా ఉందండి, ఆ మొహం కలగా ఉంది, ప్రార్థనలు చేసిన మొహానికి గానా కల రాదండి చెప్తున్నాను, ప్రార్థనలు చేసిన మొహానికి గానా కల రాదు, దేవునితో సరైన సంబంధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే కల వస్తుంది. మీలో చాలా మంది మొహాలు చూస్తుంటాము, హైందవులకి మీకు పెద్ద తేడా లేదు, రాద కళ అది ప్రార్థనతోనే వస్తుంది, అది ఎందుకంటే ఆయన సన్నిధిలో గడపటాన్ని బట్టి ఆ మొహం వెలుగుతుంది ప్రేమ వాళ్ళ మొహం అలాగే ఉంటాయి, ఒక దేవదూతం చూసినట్టు కనిపిస్తుంది నాకు. మరి ఏంటమ్మో పరిస్థితి అంటే, అన్ని మాటలు విన్న తర్వాత ధైర్యం వచ్చిందండి ఆయనకి, ఆ తల్లిని ఎవరో కొంగదీయకుండా మరికొన్ని మాటలు ప్రతినిత్యం చెబితే తల్లి అనేక మందిని పట్టుకుపోతుంది పరలోకానికి, కాళ్ళు లేకపోయినా సరే పట్టుకుపోతుంది. చివరికి నేను వచ్చేసేటప్పుడండి నిద్రపోతుంది అనుకున్నాను, నేను పలకరించకుండా వచ్చేస్తుంటే నేను అలా వెళ్ళిపోతున్నప్పుడు చూస్తే నన్ను చూసి 2 చేతులు ఎత్తిందండి ఆ తల్లి, నమస్కారం పెట్టానండి తల్లికి. అంతప్పుడే మాటలు మర్చిపోలేక 2 చేతులు పడుకుని లేవలేక లేపాలి, అవి లేవలేదు, ఆ పడుకునే ఉంది ఎందుకులే వెళ్ళాము లేపటం పంపనుకున్నాను, అంత దూరం నుంచి వెళ్ళిపోతున్నాను, మంచి మంచి రోడ్డు దగ్గర ఉన్నాను నేను, మరి అలా చూసి ఇలా ఇలా ఉందండి ఆయన. ఆ తల్లి ఏం కోల్పోయిందో మనం అదే కోల్పోతాం, ఒక సంబంధాన్ని కోల్పోతాం. ఇస్రాయేల్ ప్రజలు అంటున్నారు, ఒకప్పుడు మన ప్రాణానికి ప్రాణం అడ్డేసి మనతో మనతో వచ్చి యుద్ధం చేసినాడు కదా, ఇది కాలేదు మనమేమో ఆయనకి అన్యాయం చేస్తాం, కూడా మన జీవితంలో దేవునికి అన్యాయం చేస్తుంటాం. అసలు ఈరోజు 2 పాటలు పంచుకున్నాం అనుకున్నాం, మరో ముఖ్యమైన పాట దేవుని గౌరవం అని చెప్పేసి మనమేమో ఆయనకి అన్యాయం చేస్తున్నాం, కానీ ఆయన మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నారు. ఇక్కడ ఉందంటే అబ్షాలోమును రాజ్యం చేసుకున్నారంటే అబ్షాలోము చచ్చిపోయాడట, దావీదును చూడడానికి మొహం చెరట్లేదు, మరి ఏం చేద్దాం ఏం చేద్దాం అలా అంటున్నారండి. అదొచ్చు మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధం ముందు మరణమయ్యాడు, కాబట్టి మనం రాజును మరలా తోడుకుని వచ్చుటం గురించి ఎలా మాట్లాడకపోతే కృంగిపోయిన హృదయాలు ప్రేమని మాట్లాడి, అయ్యో ఈ మాట ఎలా అనలేకపోయామను, ఆయన రాజుగా చేసుకోవాలి ఈ మాట దావీదుకి వినబడిందండి. 11 వచనం రాజైన దావీదు విని యాజకులకు సాధువుకును అభ్యతారును తారణకును వర్తమానం పంపించాడు, ఇస్రాయేల్ వారందరూ మాట్లాడుకున్న సంగతి నగరంలో ఉన్న రాజునకు వినబడిన కనుక రాజును నగరికి మరల తోడుకుని రాకుండా మీరు ఎందుకు ఆలస్యం చేయించున్నారు అని, మీరు నాకు ఎముకలంటినట్టియో మాంసమునంటినట్టియో సహోదరులై ఉండగా
రాజును తోడుకుని రాకుండా మీరు ఎందుకు ఆలస్యం చేయించున్నారని యోధా వారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞించను. ఏమన్నాడంటే, ఆయన మీరు నాకు ఎముక నంటినట్టు మాంసము నంటినట్టు సోదరులు. అంటే సోదర బంధం అన్నది ఎలా వస్తుందంటే ఎముకను అంటుకుని మాంసాన్ని అంటుకుని వస్తుందట. ఏంటండి అంటుకునేది? ఏంటి ఎముకను అంటుకునేది? ఏంటి మాంసాన్ని అంటుకునేది? తెలియదు కదా, రక్తం. ఒక ఎముకను విరిస్తే అది ఏమంటుకుని వస్తుంది బయటికి? ఒక కొంచెం మాంసాన్ని కోస్తే అది ఎలా కనబడుద్ది? అంటే రక్త సంబంధులు కదా. కానీ రక్త సంబంధులు దావీదు గారి చేత యుద్ధాలు చేయించుకున్నారు, దావీదు గారి చేత పరిపాలన గావించుకున్నారు, దావీదు గారి సంరక్షణలో సుఖంగా బ్రతికేశారు. కానీ దావీదు గారికి కష్టం వస్తే మాత్రం విడిచిపెట్టారు. మరలా ఆయన రాజుగా తెచ్చుకోవాలంటే మోహం జరగట్లేదు. మన పరిస్థితి దావీదు గారితో కలిసి ఉన్నప్పుడు తెలీదా మన సహోదరు? తెలుసు. ఈ రక్త సంబంధం కేవలం ఒక అన్నదమ్ముల బంధం వరకే నిలిచింది, కానీ ఒక ప్రియురాలు ప్రియును కోరుకున్నట్టుగా ఒక ప్రియుడు ప్రియురాలను కోరుకున్నంత గాఢమైన స్థితిలోనికి దిగలేదు. మీకు అర్థమైందా? నాతో కలిసి నా తల్లి గర్భంలో చూసిన వారు ఎవరైనా, నేను రాను మీ ఇంటికి, నీ మొహం చూడండి ఏమంటాను చెప్పండి. మీ ఇష్టం మరి, చూస్తే చూడండి, లేకపోతే నేను ఏం చేయగలనంటాను. నా భార్య అంటే నా భార్యని సత్తానికి వెళ్ళిపోతా, నీ ఇష్టం మరి అన్నా. ఈ బంధం చాలా గట్టిది, కావా ఉండిపోతావా? ఉండిపోవడానికి పెళ్లి చేసుకున్నావా? ఇంతేనా ఈ బంధం? అసలు ఈమెకి నాకేమో రక్త సంబంధం ఉందా? అది చాలా గొప్పది, అది చాలా గొప్పది. మొన్న వాళ్ళ అమ్మగారిని చూడటానికి వెళ్ళిందండి, ఫోన్ చేసింది. కానీ ఆదివారం కదా, ఈ నైట్ శనివారం ప్రార్థన కదా, ఆదివారం కదా, మరి మీరు జరిగింది చేస్తారా? అమ్మ పరిస్థితి బాగలేదు, మీ ఇష్టం, జరిగింది చేసుకోమంటే జరిగింది చేసుకుంటాను. అంటే ఏమంటాం అప్పుడు వాళ్ళ అమ్మగారితో అన్నారు నేను వెళ్ళిపోవాలి అని. నేనేమి వచ్చామని చెప్పలేదు అంటాం. అది మనుష్య బంధం కంటే గొప్పదైన బంధం, అది క్రీస్తు రక్త సంబంధం. దేవుని పని వచ్చేసిందని మేము వచ్చేసేమని అడుగుతున్నాం. వచ్చిన తర్వాత నాకు అర్థం లేదంటే మేము ఆడంటే నేనేమన్నా మీరు చెప్పండి. అవునన్నా వద్దన్నా రమ్మన్నా కానీ మాటతో సంబంధం లేకుండా ఉండేది ఈ బంధం. వద్దంటే ఆగిపోయేది, కోపం వస్తే ఆగిపోయేది ఆ బంధం. అందుకే మన బంధం ఏంటి? క్రీస్తుతో అన్నాదమ్ముల బంధమా, అన్న చెల్లెల బంధమా, సహోదరి బంధమా? అయితే ఆగిపోతుంది. ఇశ్రాయేల్ బంధం ఆగిపోయింది, దావీదు దగ్గర ఆగిపోతుంది. కానీ క్రీస్తు కోరుకుంటున్న బంధం వేరేగా ఉంది. ప్రేమ బంధం, గొప్ప రక్త సంబంధం. ఇంతవరకు క్రీస్తు నిలువగా దూరం అవుతున్న వారు క్రీస్తులోనికి సోదరునిగా బంధాన్ని కలిగి రావడానికి, వచ్చిన వారు మరింత లోతుల్లో ఈ బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి దేవుడు ద్వారం తెరిచిన మన గూర్చి వారు కొంతవరకే క్రీస్తు కొనసాగుతున్నాం. మనకి బంధం తెలియక, ఈ బంధం తెలియక మనకి ఇది అర్థం అవడం కోసం దేవుడు ఎన్నో మన గ్రంథంలో మాటలు పొందుపరిచారు. దేవుడు చెబుతూ ఒక మాట అంటారు చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనకి క్రీస్తుతో ఉన్న సంబంధం అర్థం కావడానికి మరో వ్యక్తిని ఆయన చూపిస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47 మొదటి మనుషుడు భూ సంబంధమే మంటి నుండి పుట్టినోడు,
రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చిన వాడు, మట్టి నుండి పుట్టిన వాడు ఎత్తివాడు, మట్టి నుండి పుట్టిన వాడు అత్తివారమే. పరలోక సంబంధి ఎత్తివాడు, పరలోక సంబంధం అత్తివారమే. మరియు మనం మట్టి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరించుదము. చూసారండి ఏమంటున్నాడు ఆయన? మట్టి నుంచి వచ్చాం, మట్టి నుంచి వచ్చింది ఎవరండి మొదట? మనం కూడా ఆ మట్టి నుంచి వచ్చాం. కానీ ఇప్పుడు మధ్యలో మన జీవితం మారిందే, పరలోక సంబంధి జీవితంలోనికి మనం ప్రవేశిస్తున్నామే, ఆయన మన జీవితంలో ప్రవేశించాడే, ఆయన మంత్రి నుండి పుట్టిన వాళ్ళ స్వభావంలోనే బ్రతుకుతున్నాము. అంటే మనం ఏ విధంగా రూపింపబడుతున్నాం, ఏ విధంగా రూపాంతరం చెందాలి, ఎలా ఉండాలి చెప్తుందండి వాక్యం. మంత్రి నుండి పుట్టిన వాళ్ళ స్వభావాన్ని కలిగి ఉంటామా, పరలోక సంబంధి స్వభావాన్ని కలిగి జీవించామా? మరి ఎందుకండి ఆదాము నుంచి మనల్ని తీశాడు? అంటే క్రీస్తు సారూప్యతలోనికి మారడానికి అన్నమాట. ఆదాము నుంచి వచ్చిన మనం అంతా ఎలా మారాలి? అసలు నిజానికి ఆదాము గురించి ఎందుకు గ్రహించాడు ఆయన, ఆదాము ఎందుకు పంపించాడు ఆయన అంటే, వెనక ఒకడు వస్తున్నాడు ఆయనకు ముంగురు తీన రోమపత్రిక 5వ అధ్యాయం, రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇప్పుడు చూడండి, ఆదాము రాబోవానికి గుర్తై ఉన్నాడు. ఆదాము గుర్తటండి, దేనికండి ఆదాము గుర్తు? ఎవరండి రాబోయేవాడు? క్రీస్తుకి ఎవరు గుర్తు? అంటే చూసారా, ఆదామును చూస్తే మనకు ఎవరు గుర్తు రావాలి? వస్తాడా? ఆదాములో ఉన్న లోపాన్ని మనం చూస్తున్నాం తప్ప ఆదాము ఎవరికి గుర్తుగా ఉన్నాడో చూడలేకపోతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఆదాము ఎవరికి గుర్తు? క్రీస్తుకు గుర్తు. క్రీస్తును సూచిస్తున్నాడు ఆదాము. మంటి నుండి పుట్టాడు, మంటి నుండి పుట్టిన వారము కూడా ఉన్నాం. కానీ క్రీస్తుకు గుర్తైన ఆదాము క్రీస్తును సూచిస్తున్నాడు. క్రీస్తు పరలోక సంబంధి, మనం ఎలా వారాలి ఇప్పుడు? పరలోక సంబంధులుగా. ఎలాగండి గుర్తు? ఏం చెప్తుంది గుర్తు? యేసుక్రీస్తుల జీవితంలో ఏదైనా సూచిస్తుందా? సూచిస్తుంది. ఏం సూచిస్తుంది అంటే, మనలందరినీ క్రీస్తు ఏ విధంగా కలిగి ఉన్నాడో, మనం అందరము క్రీస్తుకి ఎలా ఉండాలో అన్నది ఆదాము జీవితంలోనే ఉంది. మొదట్లోనే పెట్టాడు దేవుడు, మనకు అర్థం కాదు. ఇప్పుడు ఎముక నంటి పుట్టిన వారంటే ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వారే కదా, రక్త సంబంధులే కదా, రక్త సంబంధులు. అయితే ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత ఆయనకి సాటైన సహాయం కావాలనుకున్నాడు. ఆయన సాటైన సహాయం అంటే చెల్లెలు కావాలనుకున్నాడా, భార్య కావాలనుకున్నాడా? భార్య కావాలనుకున్నాడు కదండి. ఆదికాండం 20వ వచనం చివరి మాట చూడండి, ఆయనను ఆదాముకు సాటైన సహాయము అతనికి లేకపోయిన. 2:20 లాస్ట్ మాట చదివాను తర్వాత, అప్పుడు దేవుడు యెహోవా సాటైన సహాయానికి లేదని చెప్పేసి ఈయన ఏం చేస్తున్నారు ఇప్పుడు? అప్పుడు దేవుడని యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముక్కలలో ఒకదాన్ని తీసి, ఏం తీసాడండి? పక్కటి ముక్కను తీశాడు. పక్కటి ముక్కను తీస్తే ఆ ఎముక తెల్లగా ఉంటుందా? మీరు చెప్పండి, రక్తంతో ఉంటుందా? బ్రతుకున్న మనసులో తీశాడు కదండి, రక్తంతో. ఆ చోటును మాంసంతో పూర్తి చేశాడు. తరువాత దేవుడని యెహోవా తను ఆదాము నుండి తీసిన పక్కటి ముగ్గును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకుని వచ్చాడు. ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? నీ రక్తమునంటిన ఎముక. ఏమవద్దు మీరు చెప్పండి ఇప్పుడు? అక్కడ ఏమొద్దు కాదండి, ఏమవద్దు మీరు చెప్పండి, తెలివినోడు కదా. అంటే రక్త సంబంధం ఎవరిని అంటాను నేను? నా తల్లి గర్భవాసాన్ని ఎవరు వచ్చారో నాకు రక్త సంబంధం అంతేనా? ఆదాము ప్రక్కటెముక రక్తం ఓడుతున్న ఎముకను తీసి స్త్రీనిగా చేస్తే ఆదాముకి ఏమవ్వాలో మీరు చెప్పాలి కదా, సహోదరు అవ్వాలి కదా. కానీ దేవుని ప్రణాళిక చూడండి ఏం చెప్తుంది అక్కడ.
ఆదామును తీసిన ప్రకటనను కూడా స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా అన్నాడు, ఏమని, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడినది గనుక నారి అనబడును అన్నాడండి. దేవుడు చెప్పలేదు నీకు సహాయమని, నీకు భార్యని, నీకు జల్లని ఏం చెప్పలేదు ఆయన. కానీ ఆ దేవుని మనసు నిలిగిన ఆదాము, ఇది నాది, ఇది నారి, ఇది నాకు సాధ్యమైన సహాయం అనేసి. అంటే దేవుని ఉద్దేశం చూడండి, ఒక స్త్రీని పుట్టించటం వెనక పురుషుని కొరకు ఎలా ఉండమని ప్రాణేశ్వరి అన్నాడు అనమాట ఆదాము గారు. అలా అయితే కానీ దేవుని చిత్తం నెరవేరదన్న మాట అంతే కదండి. అమ్మ నాన్న బాగా ముసలి అయిపోతారు, సాగు చదివితే చెల్లింటికి వచ్చేస్తే పెట్టి పట్టుకుని, ఎందుకని మరి నాకు వచ్చే వాట ఇదే అంతే కదండి. అంతే కదా కొను భార్య ఏం చేస్తుంది, భార్య ఏం చేస్తుంది, నా భర్తకు వచ్చేదంతా రానేస్తారో లక్కిపోతారో అని ఎదురు చూస్తుందో, ఏం చేయగలుగుతుంది, చూసారా తేడా. అంటే దేవుని చిత్తం నెరవేరాలంటే ఆదాముకి అవ్వ భార్యగా ఉండాలి. నిజానికి రక్తము నంచిన ఎముకతో చేయబడిన ఆమె సహోదరి. సహోదరుని ఎలా వేస్తున్నాడండి ఆయనకి, భార్య వేస్తున్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఏక శరీరమైందురు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరు దిగంబళ్ళుగా ఉండరు, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేది. సరే చాలా గొప్పగా ఉన్నతమైన స్థితిలో భార్య భర్తలు ఇరువురు జీవిస్తున్నట్టుగా ఒక ఉద్దేశం చెప్పిన యాదాము గారికి హవ్వను చేసినట్టుగా దేవుడు తెలియజేస్తున్నారు అక్కడ. యేసుక్రీస్తు వారు కూడా ఇతర సందర్భాల్లో పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరమైందురు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరుపరచకూడదు అని చెప్తాడు ఆయన. కారణం ఏంటంటే వాడు జతగా ఉండి సాధించాల్సిన పని ఉంది. అలా ఉంటేనే తప్ప అది నెరవేరదు, అది జరగదు. ఈరోజు దేవుని కార్యక్రమాలు ఆగిపోవడానికి, ముందుకు వెళ్ళలేకపోవడానికి మన జీవితంలో కూడా ఉంది ఇదే. మనం ఎక్కడ ఒక చోట ఆగిపోయాం. ఇప్పుడు వారిద్దరు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు తెలియదు అనుకోండి. ఒక రకంగా దానికంటే ముందే దేవుడు ఆదాముకి ఆమెను భార్యగా ఇచ్చాడు. భార్య భర్తలు అలాగే ఉంటారు, వాళ్ళు ఇష్టం. ఒక సోదరిగా ఇచ్చాడు అనుకోండి, మాట అపార్థం అయిపోదా, ఎంత సిగ్గెరక్కపోయినా వ్యవస్థలుగా ఉన్నారంటే అపార్థం అయిపోదా. ఇక మర్మం అంటూ ఏమీ లేదు, అంత ఎరిగిన వారుగా, నిజానికి రెండు శరీరాలే కానీ ఏ విషయమైనా సరే పంచుకోగలిగిన వారుగా ఇద్దరు ఏక శరీరం అని అంటారు మీరు భార్య భర్తలు. అందుకే ఆదాము కప్పను ప్రాణేశ్వరిగా ఇచ్చేసి దేవుడు. దేవుడు ఉద్దేశం ఏంటో చెప్పమంటారా, దేవుని ఉద్దేశం కూడా ఈమె ఇలా ఉంటేనే ఆదాము నా చిత్తాన్ని జరిగిస్తాడు. ఆదాముకి ఏదైనా సమస్య వస్తే ఈమె తోడుగా ఉన్న కారణం చేత ఆ సమస్య నుంచి విడిపించబడతాడు. మీకు తెలుసు ఆదాము పాపం చేస్తాడు, దానికి కారణం అవ్వవచ్చు. అవ్వ లేకపోయినా ఆదాము అక్కడ తప్పు చేయగలదు. కానీ నిలబెట్టగలిగింది అవ్వ అని చెప్పుకోలేక మోషేను మార్గ మధ్యంలో చంపడానికి దేవుడు చూశాడని ఉదయ భాగంలో మాట్లాడుకున్నాం. దేని బట్టి చంపాలనుకున్నాడు ఆయన మీరు చెప్పండి, సిప్పురను బట్టే. మరి ఎలా కాపాడబడ్డాడు ఆయన, మళ్ళీ మీరు అదే పేరు చెప్తారు, ఎవరిని బట్టి చూశారండి ఆయన. ప్రమాదం అలా కాకుండా వేరే విధంగా వచ్చినా పడిపోతాం, కానీ ఉంటే ఎలా వచ్చినా తప్పిస్తుంది. అది సమస్య ఇవిడైనా మెడిసిన్ ఇవిడే, సమస్య ఏదైనా మెడిసిన్ ఈవిడే. బాగుంది కదా, చాలా మంది అనుకుంటారు నా భార్య నా సమస్య అని అనుకుంటారు. అవ్వచ్చు, తప్పేం లేదు, నీ భార్యకి సమస్య అవ్వచ్చు, ఆ సమస్యకు పరిష్కారం కూడా అవ్వచ్చు, లేదంటే ఏ సమస్యకైనా పరిష్కారం కావచ్చు. అది గమనించాలి అనమాట. అంటే పండు తినడానికి ఏమే కదండి కారణం అంటాం, ఆమె లేకపోయినా తింటే ఎవరు కాపాడాలి, మరి ఎలా కాపాడబడతాడు. ఆ ఉంది కనుక ఇచ్చినా తిన్నా మళ్ళీ వెంటనే సెట్ అవ్వగలిగారు, పెద్ద బుద్ధి తెచ్చుకున్నారు, బిడ్డలను భక్తిలో పెంచుతున్నారు. అందుకే కదా అప్పని తీసుకెళ్ళారు ఇద్దరు మొత్తానికి. కొన్ని దినాలంటే జీవించగలిగి మరణించినా
దేవుని సన్నిధికి మాత్రం చేరగలిగారు. అసలు అపవాది భూమి మీద ఆరోగ్యకు మరణం రావాలనా శాశ్వతమైన మరణంలోకి వెళ్ళిపోవాలనా దారి చేస్తా? చావులేని ఆదాం మీదకి దారికి ఎందుకు చేసిందండి ఇవే అపవాది? అపవాది ఉద్దేశం ఏంటి? సాతాను నరకాలు తీసుకుపోవాలని తీసుకెళ్ళగలిగింది ఆదాముని, మరి ఎవరు అడ్డుపడ్డారు ఇక్కడ? అంతే కదండి, ఒకరి అలా ఒకడు నమ్మకత్వంతో భయభక్తులు వెళ్ళి దేవుని కొన్నారు, పాటు చేయలేకపోయింది. కయ్యిందంటే పట్టుకుపోగలిగింది, కానీ ఏబెల్ పట్టుకెళ్ళగలిగిందా? షేతును ఎనోషును కైనాను ఎవరు ఎంతమంది లేరు భక్తులు? ఇద్దరు వచ్చినాడు కదా. మనం అనుకుంటే ఎప్పుడు మనం ఆలోచన ఎప్పుడు తప్పుకొని ఆలోచిస్తాం, అలా కాదు. దేవుడు ఖచ్చితంగా ఎన్నో ఆలోచించి చేస్తాడు ఏ కార్యం చేసినా. అక్కడ అదం కూడా అర్థం కాదు, అందుకే నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అన్నాడే. అసలు ఆ దేవుడు కేవలం మాట్లాడవలసి వస్తే విషయంలో మాట్లాడలేదు కానీ అక్కడ. అసలు ఇప్పుడు ఎలా ఉన్నావుంటుంది ఆ స్త్రీ వల్లే, లేకపోతే ఎప్పుడు అయిపోదు నువ్వు అన్నారు. అంతే కదండి, చాలా మంది తెలివి తప్పుగా ఆలోచిస్తుంటారు దీన్ని. అలాంటి ఆలోచన మనం ఆడకూడదు. ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, మంచి అన్న ఆయన వచ్చి మాకు వాకింగ్ చెప్పాడన్నా, ఆడవతో జాగ్రత్తగా ఉండాలి, అమ్మ చూసారా అలా పాడైపోయిందో పాడు చేసేసిందో బుద్ధునదలకి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసిందన్న. చాలా మంది సోదరులు బాధపడ్డారన్నా, ఏంటన్నా అన్నాడు. అలా అనుకుంటుంది తప్పితే నిజానికి అవ్వను బట్టి నిలబడ్డాడు అవ్వడం చెప్పాలంటే అని చెప్పేటప్పటికీ తమ్ముడు థ్యాంక్స్ అన్న, చాలా మంచి విషయం చెప్పారన్నమాట. అంటే విషయం ఏంటంటే చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు విషయం, కానీ దేవుని ఉద్దేశం ఇప్పుడు అనేక మంది చేత భూమి నిండబడ్డానికి ఆదాముకు సాటిన సహాయంగా ఇవ్వబడిన అబ్బ ఆదాముకు ప్రాణేశ్వరి. తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకోగలిగారు చక్కగా. ఇప్పటి వరకు మనం భక్తిగా ఉన్నామంటే మనందరం తల్లి అబ్బాయి కదండి, మరి ఆ భక్తిగా ఉన్న గురించే కదా. ఆమె అంతా భక్తిగా ఉండి చిన్న విషయంలో తగ్గిపోతేనే మనవాళ్ళందరూ తగ్గిపోతున్నారు. అసలు మాకు మొత్తానికి భక్తి లేకపోతే మనకి ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు? ఇప్పుడు నా ఆదాం కోసం ఏదైతే చెప్తున్నానో ఈయన గుర్తు మరి ఎవరు అసలు? క్రీస్తు నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటాడే. ఎక్కడుంది నిజస్వరూపం? క్రీస్తులో ఉంది. క్రీస్తు దగ్గరకు వద్దాం. క్రీస్తు కూడా మన కోసం ప్రాణం పెట్టాడు. చాలా విచిత్రం ఏంటంటే ఆదాం తక్కటెముకని తీసి స్త్రీగా చేశాడు. స్త్రీ అంటే సంఘానికి గుర్తు, క్రీస్తు అంటే పెండ్లు కుమారుడు అంటే శిరస్సు లేదా ఆదాము గుర్తు. అక్కడ అమ్మ, ఇక్కడ సంఘం. ఆదాము ప్రక్కటెముకను తీసి స్త్రీగా చేస్తే భార్య అయింది. యేసుక్రీస్తు వారు ప్రక్కలో పొడిపించుకుంటే ఆ రక్తం ద్వారా సంఘం వచ్చింది. చూసారు, పక్క చెముకను కాదండి పక్కలో పొడిపించుకున్నాడు. ఆ ఎముక తీసి స్త్రీని చేయాల్సి వస్తే ఇప్పుడు ఈ సంఘం కోసం ఎముకలన్నీ కాపాడుకోవాల్సి వచ్చింది యేసుక్రీస్తు. ఆదాము అమ్మ కోసం ఒక ఎముకను కోల్పోయాడు, కానీ సంఘం కోసం క్రీస్తు ఎముకను కోల్పోకూడదు. అందుకోసం ఏం చేశాడో చెప్పమంటారా? చూద్దాం. యోహాన్ సువార్త 19వ అధ్యాయం. యోహాన్ సువార్త 19వ అధ్యాయం. ముప్పై వచనంలో చనిపోయారు. యేసు ఆ చెరగను గుచ్చుకుని సమాప్తమైనని చెప్పి తల వంచి ఆత్మ తండ్రికి అప్పగించారు. 30:31 ఆ దినం సిద్ధపరుచు దినము, మరుసటి విశ్రాంతి దినం మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండాట్లు వారి కాళ్ళు వెలగొట్టించి వారిని తీయించమని యూదులు పిలాతను అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటివాడిని కాళ్ళు అంటే ఎముకలు విరిగిపోతాయి కొడితే, రెండవని కాళ్ళను వెలగొట్టిరి. వారి యేసునందుకు వచ్చి అంతకు ముందే ఆయన మృతు బొందీయుడు చూచి ఆయన కాళ్ళు వెగ్గొట్టలేదు కానీ సైనికుడు ఒకడు ఈడుతో ఆయన ప్రక్కన పొడిచాడట. గుణపులా ఉంటుంది సూదిగా మనదేరి, దాంతో పక్కలో పొడిచాడు. వెంటనే రక్తమును నీళ్లను కారిను ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యం సత్యమే, మీరు నమ్మునట్లు అతను సత్యం చెప్పుచున్నాడని. అతని ఎముకలో ఒకటైనా విరవబడదు అను లేఖము నెరవేరునట్లు ఇవి జరిగిను.
మరియు తాము పొడిచిన వారి తట్టు చూతురన్న మరి యొక్క లేఖనము చెప్పుచున్నది. చూసారండి, సృష్టించిన దేవుడే ఆదాము ప్రకటముకుని స్త్రీగా చేస్తే ఆమె ప్రాణేశ్వరి అయితే ఇప్పుడు క్రీస్తు కలగ కాదు, ఏ ఎముక కూడా ఇవ్వకూడదట. ముందు లేఖనం ఉంది. లేఖనంలో చూస్తే నా భార్య కోసం అంటే సంఘం కోసం నా ఎముకల్లో ఒక్కటి కూడా ఇరగకూడదని ఉంది. ఇరిగితే మరలని సంపాదించుకోలేము. అవును, మరేం చేయాలి? రక్తం అంతా చిందించాలి, ఎముకలన్నీ కాపాడుకోవాలి. మరి ఎలా? ఈ పక్కన ఉన్న వాడిని కాళ్ళు ఎరగొట్టేశారు, చచ్చిపోవాలి. మరి ఇప్పుడు వెంటనే వెళ్ళారితే మళ్ళీ విశ్రాంతితనం వచ్చేస్తుంది, ఉంచకూడదు. ఈ పక్కన ఉన్న కాళ్ళు ఎరగొట్టేశారు, ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళు చచ్చిపోతారు. క్రీస్తులు కూడా ఎముకలు వెనక్కొట్టేయడానికి వచ్చారు, కానీ లేఖనం చెబుతుంది ఎముకల్లో ఒకటి విరిగిపోకూడదని, ప్రాణమే పోయింది. ఏమంటే వేళలాగే కాసేపు ఉండొచ్చు కదా ప్రాణంతో, ఎముక ఇరుగుతుంది కదా, మరి ఇరగకూడదు అన్నాడు కదా సంఘం కోసం. ప్రాణం పోగొట్టుకున్నాడు, ఎంత ప్రాణం దానికి? వెనక్కొట్టడానికి ముందు ప్రాణాన్ని విడిచిపెట్టుకున్నాడు మన కోసం. చివరి ఆఖరి రక్త బొట్టు బిందువు కూడా ఆయన శరీరం నుంచి కింద పడిపోయింది. రక్తం వచ్చింది మొదటి, తర్వాత ఏమొచ్చింది? రక్తం లేదు. ఇక్కడ రక్తం ఉంటే రక్తమే వస్తుంది, నీళ్ళు ఎందుకు వస్తాయి? రక్తం అంతా నేల కొలిగిపోయింది, నీళ్లు చిందింపు పడుతుంది, పక్కలో పొడిచారు, పక్కలో ఉన్న రక్తపు చుక్క కూడా కారిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఆ రక్తము చేత శుద్ధీకరించబడి ఉన్నారో, ఎవరైతే రక్తం చేత కొనబడి ఉన్నారో, వారందరూ కూడా ఆయనకి రక్త సంబంధులు అవుతారు. అవునంటారా కాదంటారా? రక్త సంబంధులు అవుతున్నాం అందరం కూడా. పేతురు గారు అదే చెప్తున్నారు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం, మొదటి అధ్యాయమే, మొదటి అధ్యాయం 19వ మాట. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే మన కోసం నియమింపబడ్డాడండి. కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన వారి నిమిత్తం, ఎవరి నిమిత్తం? కడవరి కాలముల ఎందు ఆయన ప్రత్యక్ష పరచబడను. చూసారా, నియమింపబడ్డాడు, కానీ ఎప్పుడు మన కోసం రావాలో అప్పుడే వచ్చాడు. తన రక్తాన్ని అంతా చిందించాడు. ఎవరైతే ఇప్పుడు ఆయన రక్తం ద్వారా కడగబడి ఉన్నారో వారందరూ ఏమవుతారు మీరు చెప్పండి? ఇప్పుడు ఆయన సోదరులు, ఆయన తోడబుచ్చిన వారు అయిపోతారు. ఈ బంధం ఎక్కడి వరకు న్యాయం చేకూరుస్తుందండి? ఎక్కడి వరకు అంటే ఆయన్ని కోరుకుని ఆయన్ని మనం రక్షకుడిగా అంగీకరించి మన పాపముల ద్వారా మనం విమోచనింపబడి పాపముల చేత విమోచింపబడి పవిత్రంగా జీవించడానికి మాత్రం ఉపయోగపడదు. అంతే నా బంధం ఆయనకి మనకి. ఇక నుంచి మనం పెద్దగా ఇంకా యేసుక్రీస్తుని పట్టించుకోలేము, ఎందుకంటే నా కళ్ళ ముందు మీరు కనబడుతున్నారు కదా. బాప్తిజం పొందినప్పుడు క్రీస్తును ప్రభువుగా అంగీకరించిన మీరు ఎంతవరకు స్వీకరించగలుగుతున్నారంటే కొంతవరకు. ఆయన పని అక్కడ ఉంటూ వస్తారు, ఆయన మాట్లాడడం చెబుతుంటే మీకు ఖాళీ అయితే వస్తారు, వింటారు, లేకపోతే లేదు, మంచిది. ఎందుకంటే మీకు సహోదరి ప్రేమ కదా. మరి ఈ సంఘం ఆయనకు సహోదరిగా ఉంది, మంచిది. అయితే సంఘం మనం చదివిన లేఖన భాగంలో ఆయన భారీగా ఉందంటున్నాడు. లోకానికి వచ్చి స్త్రీని మొట్టని పవిత్రమైన జీవితాన్ని జీవించి నిండు యవ్వన ప్రాయంలో రాబోతున్న తన సంఘం కోసం రక్తాన్ని చిందించి లిబ్బడేనా? ఇది ప్రధానం అంటున్నాడు. నా కోసం సంఘంగా ఉన్న నా ప్రాణేశ్వరి ఎదురు చూస్తుంది, ఆమె నేను కోరుకుంటున్నాను, ఆమెను కోరుకుని మరలా వస్తాను, ఆమె నన్ను కోరుకుని నా కోసం ఏదైనా చేస్తాను. ఏం చేస్తుంది?
ఏం చేయగలుగుతుంది? ఆయన కోసం చూడడం, ఆయన బా ఆయన రక్తంలో కడగబడడం మన జీవితాలు మనం జీవించడం అంతా చేసేది కార్యం. ఇంతకు మించి మనం ఏం చేస్తాం చెప్పండి? చేస్తున్నాం అండి అమ్మా, చేయట్లేదు అంటే మనం ఎక్కడ ఆగిపోయాం తెలుసా? అన్నయ్య అన్న అక్కడ ఆగిపోయాం. ఏ సన్న ఏసుక్రీస్తు నాకు అన్న, మా అన్న రక్తం గార్చగా రక్తం నిందించాడు నేను క్షేమంగా ఉండాలని. మంచిది, అన్నకు ఒక చెల్లి అంతవరకు చేస్తారు, అంతవరకు చేస్తారు, మీరు అంత మంచి చేయలేరు. మీ ఆలోచన అక్కడ దక్కనమ్మా. అదే ఒక భార్య అయితే ప్రాణాన్ని తెగించేదనే చేస్తారు ఒక నమ్మకమైన భర్త కోసం. యేసుక్రీస్తుకి ఇప్పుడు కావాల్సింది సహోదరిగా ఉన్న సంఘం కాదు, ప్రాణప్రదంగా మారిపోయిన ప్రియురాలు లాంటి సంఘం కావాలి. ఆయన ప్రాణం చెల్లిపోయాడు ఆయన, ఆ ప్రాణం ద్వారా మనం బ్రతుకుతున్నాం మన సంఘం. ఇప్పుడు మనము ఆయన ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నామన్న సంగతి ఆయనకు వర్తమానం పంపాలి. క్రీస్తు ఎందుకండి ఆలస్యం అవుతుంది రావడానికి? చెప్పనమ్మా, 2000 సంవత్సరాల క్రితం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ఆయన. ఇప్పటి వరకు రాలేదు, కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటండి? ఏ విధంగా ఆయన స్వీకరించాలో స్వీకరించకపోవడమే కారణం, ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించలేకపోవడమే కారణం, ఏ విధంగా మనం జీవించాలో జీవించలేకపోవడమే కారణం. ఆయన కోసం గొప్పగా చెప్పాం, ఏదో మనకు కొంత జీవితం జీవించో ఉండేవారు అవసరం లేదు ఆయనకి. ఆయన కోసం ప్రాణం పెట్టేవారు కావాలి ఆయనకి, ఆయన త్యాగం సూచించాలి. నా ప్రియుడు నా కోసం ప్రాణం పెట్టాడు. గుర్తించగలుగుతున్నామా ఆయన? మనం గుర్తించగలుగుతున్నామా? ఒక చెల్లికి ఎక్కువ జ్ఞాపకాలు ఉంటాయా అన్న విషయంలో, ఒక భార్యకి ఎక్కువ జ్ఞాపకాలు ఉంటాయా? చెల్లి 20 సంవత్సరాలు కలిసి ఉంటుంది, భార్య 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి ఎక్కువ జ్ఞాపకాలు ఉంటాయా? 10,000 మందిలో అతి కాంక్షణీయుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు, ఎంతమందిలో ఉన్నా సరే నేను గుర్తించగలను అని మీరు అడగలరా? ఒక ప్రియురాలే ప్రియుని గుర్తిస్తుంది. ఆ కళ్ళు ఎప్పుడు అతని కోసం ఎదుగుతుంటాయి, కళ్ళు ఎప్పుడు వెతుకుతుంటాయి. కానీ ఒక చెల్లి ఆ షర్ట్ వేసుకొస్తే మా అన్న అనుకున్నాను నేను అంటాను. ఒక భార్య అటువంటి షర్ట్లు 1000 మంది వేసుకున్నా సరే అతను నా భర్త అనుకోదు. చొక్కాయికో లేకపోతే ఏదో వాళ్ళు ఉన్న విధానానికో ఆమె భర్త అనుకోదు. బంధం ఉంటుంది ఇద్దరి మధ్య. మీ బంధం అంతవరకు ఎదుగుతుంటే కనుక క్రీస్తు మీకు అర్థమవుతాడు, క్రీస్తు కోసం మీరు జీవించగలుగుతారు. మీ బంధం ఒకవేళ ఆయన ద్వారా రక్షణ పొంది ఏదో లక్షణంగా బ్రతికేయటం ముగించడం అనుకుంటే కనుక మీకు ఎప్పటికైనా అర్థం కాదు. నేను మీకోసం ప్రాణం పెట్టాను. ప్రేమ అంటే ఏంటో తెలిసింది అంటాడు. ఏం తెలిసిందమ్మా ప్రేమ అంటే ఏంటో తెలిసింది అక్కడ? రక్త సంబంధం అంటే ఏంటో తెలిసింది అనలేదు ఆయన. యోహాను మొదటి పత్రిక 3:16 ఆయన మరణ నిమిత్తం ప్రాణం పెట్టాను గనుక దీని వల్ల ప్రేమ ఏం తెలిసిందమ్మా? ఏం ప్రేమ? చూసారా ప్రేమ ఎంతదని తెలుసుకుని వచ్చిందా? మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్ధమై ఉన్నాము. ఎందుకు? ఇది ప్రేమ, క్రీస్తుని ప్రేమించటం. మనం ఇప్పుడు మన ప్రాణం మన వారి కోసం పెట్టడం, ఆయన్ని ప్రేమించటం. ఆయన ప్రేమించడం అంటే ఎలాగమ్మా నాకు తెలియట్లేదు, చెప్పండి. క్రీస్తుని ప్రేమించడం అంటే ఎలా చెప్పండి? ఆయన మన కోసం ప్రాణం పెడితే మన ప్రాణాన్ని ఆయన కోసం పెట్టడం. ఆయన కోసం పెట్టడం అంటే ఆయన ఎవరి కోసం పెడతా ఉంటున్నాడు వాళ్ళ కోసం పెట్టడం. అప్పుడప్పుడు అది కొంతమంది ఉన్నారు తమ్ముళ్ళు ఫోన్ చేయకపోవాలి ఆయనకి అంటాను నేను, ఆడికి ఇడికి పడదు ఆయన సరి చేస్తాడు. ఎందుకు? నా మీద ప్రేమ, ఏం చేస్తాడు మరి?
వారికి పడదు రాజన్న చేయమంటాడు. ఏంటి విషయం ఎలా అని అంటాడు. అసలు ఇక్కడికి మాట్లాడు నేను చేయమంటాడు. చేసిన తర్వాత మీరు ఎందుకు చేసేటట్టు నా మీద పడాలి కదా. లోకానికి మనకి పడదు. మనం క్రీస్తుని ప్రేమిస్తున్నాం కానీ క్రీస్తు ఏం చెప్తున్నాడు, ప్రాణం పెట్టడం. ఇది ఆయన ప్రేమించటం. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రేమ అంటే తెలిసిందే. ఈ ప్రేమ సహోదర ప్రేమ. ఏదో నువ్వు సహోదరుడు కాదు నా ప్రాణేశ్వరుడు అని చెప్పే ప్రేమ. ఆయన మాత్రమే ప్రాణం పెడితే మీ ప్రేమ అన్నా చెల్లెల బంధం. మీరు కూడా ఆయన కోసం ప్రాణం పెడితే నా ప్రేమ కోసం ప్రాణం పెట్టే అన్న సంబంధం. ప్రాణేశ్వరి నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని అడిగే పరమగీతాల్లో సహోదరి ప్రాణేశ్వరి ఎలా అవుతుందండి, ప్రాణం పెడుతుంది. అంటే మన జీవితంలో మనం ఏం పెట్టాలన్నది క్రీస్తు వారి కోరిక, ప్రాణం పెట్టాలని. మనం అందరం సంఘం కదా. సంఘం అంతం మట్టుకు ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఎవరు ఉంటారండి నమ్మకంగా, ఎవరు ఉంటారు చెప్పండి నమ్మకంగా. అసలు సర్పము ఏదైనా తోటలోకి వెళ్ళిన తర్వాత పండు తినండి అనకుండా ఆదాము కోసం ఇంకేదైనా చెబితే గొడవ పడినేమో కదా, ఉపయోగం లేదు. ఎందుకు భర్త ఏం చెప్పినా నమ్మదు, నమ్మినా మళ్ళా మాట్లాడితే ఏకమైపోతారు ఇల్లు. అదే చూడండి, ఒక చెల్లికో అక్కకో తమ్ముడు నీకు ఇవ్వకుండా మీ నాన్నది ఏదో ఉంచేసుకున్నాడు అంటే గొడవ వచ్చేస్తుంది అక్కడ సూట్ కేసు వద్దు. అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ సాతాను చిక్కు ఉపయోగపడుతుంది. అందుకే దేవుని పనిని పాడు చేయటమే ధ్యేయంగా పెట్టుకున్నాం అనమాట. లోక సంబంధంగా శోధించలేదు. ఒక భార్య దేవుని పనులు ఉపయోగపడుతుంది. పేతురు విశ్వాసరులను తన భార్యను వెంట పెట్టుకుని దేవుని సేవలని చెప్పాడు. అది చూసిన పౌలు గారికి బాధ కలిగింది. అయ్యో ఏ నాకు అవకాశం లేదా, కేఫాలా నేను విశ్వాసరులను భార్యను వెంట పెట్టుకుని సేవలోకి వెళ్ళలేనా, అయినప్పటికీ నాకున్న ఆసక్తి గొప్పది, నేను క్రీస్తును ప్రేమించుచున్నాను అందుకోసం ప్రాణం పెడుతున్నాను అంటాడు ఆయన. అంటే ఈ విధమైన క్రీస్తును ప్రేమించే తత్వం ఆయన కోసం ప్రాణం పెట్టే విధానం ఆ ప్రేమ ఎప్పుడు తెలుసు మనకి, ఈ ఆలోచనకు వచ్చిన తర్వాత వస్తాయి. నా ప్రియుడు, నా ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు సంఘాన్ని వివాహం చేసుకోవడం, వధువును తీసుకెళ్ళిపోవడానికి. వస్తున్నానికి మనం అంతా ఎలా ఉండాలో చెప్పండి, సిద్ధంగా ఉండాలి. లేదా ఇంకా ఈ బంధం ఇక్కడే ఆగింది అంతవరకు రాలేదు అంటే మనం వద్దంటే. ఆయన ప్రాణం పెట్టగా మనం అంతా ఆయన రక్త సంబంధులు అయ్యాం, రక్త సంబంధులు అయ్యాం. ఆయన రక్తంతో కొనబడిన వారం. మనం ప్రాణం పెట్టగా మనం ప్రాణేశ్వరి అయ్యాం. ఏమయ్యాం మనం, ఏ బంధం గొప్పది చెప్పండి. సహోదరి బంధం చివరి వరకు నడిపిస్తున్నాం అని గమ్యాన్ని చేర్చి అడుగుతారు కదా. నువ్వేం చేసావు అని అడుగుతాడు. అదే నువ్వు ప్రాణం పెట్టావు కదా భద్రంగా కాపాడుకున్నావు వద్దంటే. నువ్వు ప్రాణం పెట్టావు కదా నేను ఎలా ప్రేమించాలో నాకు అర్థం కాదు, నా ప్రాణం పెట్టాను బాగుంది నీ ప్రేమ అంద బంధం అయితే అందరు చెప్పండి. అందుకు మనం సంక్షిప్తంగానే ఉన్నావు. క్రీస్తు అంటే అలా అర్థమవుతున్నాడు మనకి. క్రీస్తు నా కోసం చనిపోయాడని ఒక సిలువ పటాన్ని చూసి చెబుతున్నాం. అమ్మాయి ఇలా అనకూడదు, నన్ను బంధించండి. ఒక భర్త వేలాడుతుంటే చూస్తూ ఉంటుంది ఒక భార్య సర్వస్వం కోల్పోయిన నీడుస్తుంది. సర్వస్వం కోల్పోయిన నీడుస్తుంది అండి. ఎందుకు ప్రాణాల న్యాయం ఎందుకు ప్రేమిస్తున్న ఒక భార్యను కోల్పోయిన భర్త లోకంలో అంతా కోల్పోయినట్టుగా బ్రతుకుతాడు. ఈ బంధాన్ని ఎందుకు పెట్టాడు, క్రీస్తుకి మనకి సంబంధించిన బంధం ఇది. అదే చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో. చూద్దాం ఒకసారి ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము
4 సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో, అంటే ఒక భార్య భర్తకి ఎలా లోబడుతుందో సంఘాన్ని క్రీస్తుకు ఎలా లోబడమంటున్నాడు, సంఘాన్ని క్రీస్తుకు లోబడమంటున్నాడు. ఎలా లోబడమంటున్నాడమ్మా? అక్కడ పోలిక చూపిస్తున్నాడు చూడండి. భార్య ఒక భర్తకి ఎలా లోబడుతుందో సంఘాన్ని క్రీస్తుకు ఎలా లోబడమంటున్నాడు. ఇక్కడ రక్త సంబంధం అంటే సోదరి సోదరుల బంధం కనబడుతుందా మీకు? లేదా ఏంటి లోబడ్డం అంటే, అవసరమైతే ప్రాణాయన్నైనా విడిచిపెట్టేసే విధంగా లోబడమంటున్నారు ఆయన. అతనికి గొప్ప ప్రేమ, నా ప్రేమలనుకున్న రావాలంటున్నాడు. ఒక పురుషుడు తన భార్యను ప్రేమించి ఎలా పోషిస్తాడో అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, మళ్ళీ చదువుతానని మీరు అపార్థం తీసుకోకూడదు. 25 పురుషులారా మీరు భార్యను ప్రేమించండి అంటూ, అటువలే క్రీస్తు కూడా. ఎలా అటువలే అంటే, పురుషుడు తన భార్యని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమ కూడా నేను ఇస్తున్నాను. మీరు అందుకుంటున్నారా అంటున్నాడు ఆయన. మీరు అందుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. లేదు, అందుకోలేకపోతున్నాం కదండి. చూసారా అంటే క్రీస్తు ఉద్దేశం చూడండి. ఇక్కడ ఒక పౌలంతటి గొప్పవారు ఎందుకయ్యాడు, ఒక పేతురు అంతటి గొప్పవారు ఎందుకయ్యాడు, భక్తులందరూ గొప్పవారు ఎందుకయ్యారండి? ఎందుకంటే తమ స్వదేశాన్ని విడిచిపెట్టేశారు, మిషనరీలుగా వెళ్ళిపోయి ప్రాణాలు ఇచ్చేశారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు ప్రేమను గుర్తించారు. అంతేనండి, మనం ఎంత ప్రేమిస్తారో మనల్ని అంత ప్రేమిస్తాం మనం, అంతే కదండి. ఒక పువ్వు ఇచ్చారనుకోండి, ప్రేమతో మరో పువ్వు ఇస్తాం. ఒక గిఫ్ట్ ఇస్తే ఇంకో గిఫ్ట్ ఇస్తాం. అంటే కొలమానం ఉంది మన ప్రేమకి. మరి క్రీస్తు కొలమానం ఎలా ఉంది? క్రీస్తు ఎలా ప్రేమించేటట్ట చూడండి. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. సంఘము క్రీస్తుకి ఎలా లోబడాలో చెప్తున్నాడండి, అది మనం తెలుసుకోవడానికి చెప్తున్నమాట. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, అటువలే అంటే ఒక భర్త భార్యని ఏ విధంగా ప్రేమిస్తాడో క్రీస్తు సంఘాన్ని ఆ విధంగా ప్రేమించాలి. ఈ ప్రేమ గొప్పది. అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచాడు. ఉదక స్నానము చేత దానిని ఒక భార్య ఏ విధంగా ఉండాలో భర్త అర్థమని చెబుతుంటాడు. భర్త ఇంటి దగ్గర లేనప్పుడు అనుకోండి ఎలా ఉన్నా కొంచెం అంటే ఫ్రీగా ఏమి ఆయనకి నచ్చకపోయిన బట్టలు కట్టుకున్నా పర్వాలేదని ఉంటారు. కానీ భర్త ఉన్నప్పుడు చూడండి, ఆయనకి ఇది నచ్చదు వద్దని అడిగినా అది మనం వేసుకోకూడదు, లేకపోతే ఈ విధంగా ప్రవర్తించకూడదు అన్ని ఆయన ఇష్టానుసారంగా. ఒక బళ్ళలోకి వెళ్ళినప్పుడు ఒక విద్యార్థి మాస్టర్ ఉన్నాడని ఎంత జాగ్రత్త తీసుకుంటాడో భర్త ఉన్నాడని భార్య అంత జాగ్రత్త తీసుకుంటుంటాం. ఎందుకంటే ఒక విధంగా లోబడుతుంది అనమాట, లోబడి జీవిస్తుంది. భార్యలు కూడా ప్రతి విషయంలో పురుషులు లోబడాలి, సంఘం క్రీస్తుకు లోబడినట్టుగా. అంటే మనం ఎలా లోబడాలో మనకు తెలియట్లేదు కదా, అంటే భార్య లోబడినట్టుగా లోబడాలంటున్నారు. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి, ఎందుకంటే ప్రేమించి ఉన్న లోపాలని సరిచేయడానికి ఆయన వాక్యం చేత ఉదక స్నానం చేద్దని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే చివరికి తను తానే అప్పగించుకుంటున్నాడు. ఆయన రక్తాన్ని జిన్నం చేశాడండి సంఘం కోసం. సంఘ స్థాపన క్రీస్తు రక్తం ద్వారా ఏర్పడింది. సంఘం అనే పదం ఆయన ప్రక్కన నుంచి చిందించిన రక్తం వలన పుట్టింది ప్రేమ వల్ల. కానీ రక్త సంబంధంగా ఒక సోదరి సోదరుల మధ్య ఉన్న బంధంగా ఆగిపోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఒకరి కొరకొకరు ప్రాణం ఇచ్చేంత
గొప్ప సంబంధంగా ఉండాలి. చెల్లి చచ్చిపోతే ఎంతమంది మా అన్నయ్యలో ఆత్మహత్య చేసుకుంటారా? ప్రియురాలట ఎప్పుడు తగిలిందో, దిక్కుమాలిందో, అది నిలబడవదు. అది చచ్చిపోయిందో, అది కాదందో ఏమో, ఇటు మాత్రం చలసారి తల ఎక్కువ ఉతికేస్తున్నాడు, తట్టుకోలేకపోతుంది. ఏంటండి దీనికి ఉన్నంత బంధం ఏంటంటే, లోకంలో ఉన్నోడికి అర్థమవుతుంది దాని విలువ, దేవుళ్ళో ఉన్నాడు మనకు అర్థం కావట్లేదు. ఆ భక్తు చివరికి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళని పుడు కొలుపుతుంది. వాళ్ళ క్రీస్తుతో మనకున్న బంధం ఎలాంటిదండి? నేను ఒక భార్యనాయనికి మీరంతా మనమంతా ఒక సంఘంగా ఆయన ప్రేమను పొందుకున్న వారం, తిరిగి ప్రేమను అందించాల్సిన బాధ్యత కలిగిన వారం. అదే చెప్తున్నాడు, తను తానే సంఘం కొరకు అప్పగించుకున్నాడు. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరాలలే తన భార్యలను ప్రేమించ బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తర్వాత, తన శరీరమును ద్వేషించేవాడు ఎవడు లేరు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకున్నాను. మనం క్రీస్తు శరీరములకు అవయవములమై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంఘాన్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఎంత గొప్ప మర్మం అండి. దేనికయ్యా సంఘాన్ని పోషిస్తున్నావు, సంరక్షిస్తున్నాడు? ఇప్పుడు సంఘంగా మనం ఉన్నాం, ఆయన మనల్ని పోషిస్తున్నాడు ఆయన మాటల ద్వారా. ఆయన మనల్ని పోషిస్తున్నాడు ఆయన త్యాగం ద్వారా, ఆయన మరణం ద్వారా మనకి జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? స్వామిని ప్రేమిస్తున్నామా? ప్రేమించాలంటున్నాడు ఆయన, లోబడాలంటున్నాడు ఆయన, కొత్త స్నానం చేత కడుగుతున్నాడు మనల్ని, తన తను అప్పగించుకున్నాడు. మనం ఏం చేయగలుగుతున్నాం? ఏది ఎక్కడ నిలబడింది ప్రేమ? ఎందుకు నిలబడలేదు చెప్పండి కదా? ఆయన ఎలా ప్రేమించాలో మనకు అర్థం కాలేదు. ప్రేమ ఒక భార్య భర్తల మధ్య గొప్ప బంధం ఉంది, క్రీస్తుకి సంఘానికి మధ్య అదే ఉంది. సంఘంగా మనం ఉన్నాం, శిరస్సుగా ఉన్నాడు ఆయన. మనల్ని ప్రేమించడంలో ప్రాణం పెట్టి చూపించాడు ఆయన. మనం ప్రేమించడంలో మాత్రం వెనుదిరిగిపోతుంది. కారణం ఒకటే, మనకంతట అవగాహన కలగలేదు, ఇంకా రావట్లేదు. ఎందుకు రావట్లేదు చెప్పండి? ఎందుకు రావట్లేదు? ముందు బిడ్డలకి ఈ ప్రేమ బంధాన్ని పరిచయం చేయాలి. ఈ ప్రేమ బంధాన్ని పరిచయం, దిక్కుమాలిన ప్రేమ బంధాలు కాదు. లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవో స్తంభం, అవి తండ్రి వలన పుట్టినకు సంఘంలో ఉంది. యథార్థమైన స్వచ్ఛమైన నిజమైన ప్రేమ అది క్రీస్తును ప్రేమించడం ద్వారా బహిర్గతం అవుతుంది. మనం నేర్చుకుందామా ఆయన ప్రేమిస్తున్నామా? ప్రాణేశ్వరి అంటున్నాడు ఆయన, ప్రాణేశ్వరా అని లాగిపోతున్నాను. అందుకే పాట పాడి, ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార మా కోసం త్యాగం చేసేవాడు. ఇక నీకు నాకున్న బంధం ఏదో తండ్రి వల్ల రక్త సంబంధం బట్టి అన్నదమ్ముల బంధం కాదు, అంతకంటే గొప్పది నీ రక్తాన్ని బట్టి నేను నీకు రక్త సంబంధిని. ఒక మోషకి సిప్పోరా ఎలా అయిందంటే రక్త సంబంధి, ఒక కొడుకును దేవుణ్ణిలో కని, మరి మనం ఎలా అవుతాం రక్త సంబంధానికి? కొందరిని క్రీస్తులోనికి ఆహ్వానించి అందుకోసం అహర్నిశలు శ్రమించి, లేకపోతే అన్యులను అవుతాం మనం క్రీస్తు. క్రీస్తుకి బలయాలతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడ? అవిశ్వాస అంటే మీరేమనుకుంటారు? క్రీస్తుకు దూరంగా ఉండి బ్రతకడం ఉండదు, లేదు కదా? క్రీస్తు దగ్గరగా ఉండి సంఘంలో కూర్చున్నట్టు ద్రాక్షను తీసుకుని మీరు అన్ని వేళ క్రీస్తు పరిచర్యలో పాల్గొంటున్నా మీరు అవిశ్వాసులు అవుతారు, మీతో ఆయన సంబంధం లేదు. ఎందుకంటే బెలయాలతో అంటే వ్యభిచారతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మోషే భారీగా అనుకుంటున్న సిప్పోరాతో ఉంటే దేవుని దృష్టికి వ్యభిచారతో ఉంటున్నట్టు అనిపించింది ఆయనకి. చంపేయాలనుకున్నాడు, నువ్వు ఇశ్రాయేలు వేయండి, నా కుమారుడు వేయండి, వ్యభిచారం చేస్తావు నువ్వు, 70లో చంపేయాలనుకున్నాడు మోషే. నా నేను వ్యభిచారిని కాదు, నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అని నిరూపించుకుంది సిప్పోరా. నీకు నిరూపించుకోవాల్సిన నానే మనమే. ఏదమ్మా గుర్తు? గుర్తు చూపించింది తన కన్న బిడ్డను దేవుళ్ళు నిలబెట్టి
రక్తం ఓడుతున్న కత్తిని పాదాల దగ్గర పడేసి రక్త సంబంధి అయిన పెనిమిటిను నాకు అంది. ఆ మాటకు దేవుడు చాలా సంతోషించి ఎత్తిన కత్తి దించి నువ్వెవరమ్మ? క్రీస్తుకి ఆయన ప్రాణం పెట్టాడు కనుక తర్తయ్య. మరి మనం ఎలా అయ్యాం వధువునికి? ఏం చేశామని ఏం చేశాము? ప్రాణం పెట్టాలా? క్రీస్తులకి అనేక మంది అడిగించగలవా? ఎంతసేపు చూడండి, సంఘం పవిత్రం మంచిది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. పవిత్రంగా ఉండడంతో పాటు అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించాలి. మీరు బాగా దృష్టి పెట్టుకోండి, దేని మీదైనా సరే మన నాన్నగారు మీరు దూరం చేస్తారు. ఇది వాక్యం చెప్తున్న మాట. బాగా ప్రేమించండి, తప్పలేదు. గాయం అయితే మన గుర్తురాదు, మన నాన్నగారు దూరం చేస్తాను. ఇప్పుడు చాలామంది బాధపడతారు, ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు కదమ్మా, నీకోసం ప్రాణం పెట్టినాడు, నువ్వు ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ప్రేమించట్లేదు కదా, వస్తాయి ఇప్పుడు అప్పుడు దొల్లన వస్తాయి. ఆయన ఖచ్చితంగా ఆయన మీద ఉండాల్సిన ప్రేమ దేవుడు ఎవరికి చెందనప్పుడు ఏం కావాలని ఇస్తాడు. కానీ ఆయన ప్రేమించాలని కోరుకుంటాడు. ఆ ప్రేమ అనేక మందిని ఆయన చెంతకు నడిపించట్లో వచ్చింది. సంఘం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు అనేక మందిని క్రీస్తు కోసం సంపాదించే పవిత్రురాలైన కన్యక అంటాడు ఆయన. పవిత్రురాలైన కన్యక, అపవాదితో ఏమి సంబంధం? లోకంతో ఏమి సంబంధం? లోకంలో ఉన్న ఉండేటట్టుగా ఇంకా మన విధానం మాట్లా చూడండి. కోరికలు, లోకపు ఆశ, లోకపు కోరికలు, లోకపు పెత్తనాలు, లోకపు మాటలు, లోకపు విధానం, లోకపు ఆలోచన. ఎందుకన్నా మన కోసం ఆయన ప్రాణం పెట్టడం? మరి అభయం అవుతుంది క్రైస్తవ్యం. దానికి కారణం మనమే, మనమే. అనుభవం లేని మాట, చేతలు, క్రియలు, చచ్చావన్న సంగతి మరిచిపోయి బ్రతుకుతున్నాం. అదే తేడా. మనం ఏమయ్యాం తెలుసా? చచ్చం. క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాం. పౌలు అంటాడు, నేను చనిపోయాను క్రీస్తు కోసమే బ్రతుకుతున్నా అంటాడు. ఆయన ఆయనకు లోకంతో పని లేదు, మనకు బాగుంది. మనం ఎలా ప్రేమించగలమే నాకు అర్థం కావట్లేదు. మీరేమో చెప్పండి, ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమిస్తాం? డబ్బుల పాలు చేస్తున్నాం క్రీస్తుని. ఆయనని మనం ప్రేమించాలని చూస్తే వేల మంది ప్రజల్లో గుండెలు పడుతుందండి, గుండెలకు భయపడుతుంది. ఆ నిజమైన ప్రేమకు వాళ్ళ బానిస అయిపోతారు. ఈరోజు మనల్ని చూస్తుంటే ఎవరికి కూడా క్రీస్తు అంటే ఇష్టం పడట్లేదండి, ఇష్టపడట్లేదండి. ఒక భార్య నాడు పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ప్రేమగా చూస్తున్నాడట, పక్కింటి ఆమె కూడా గౌరవం పెరిగింది భార్యను చూడడానికి ప్రేమగా చూసుకుంటున్నాడు. ఒక వ్యభిచారతో ఒక ఆయన ఉన్నాడట, ఈ వ్యభిచారాన్ని బట్టి అతడన్నా సరే సమాజానికి గౌరవం పోయిందట. వెరీ గుడ్, బాగుంది. మన వ్యభిచారమా? అయితే ఆయన గౌరవం ఉండదు క్రీస్తు. మనం భార్యమా? మనం ప్రేమించగలుగుతున్నామా? అయితే క్రీస్తుకు ఖచ్చితంగా సమాజంలో గౌరవం ఉంటుంది. గౌరవం పవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు, మన బ్రతుకులు చూపించమంటున్నాడు. ఇప్పుడు ఎలా చూడాలి సమాజం మనం చెప్పండి? క్రీస్తు వారు ఒక పెళ్ళైన అంటే ఫలానా ఆయన భార్య, ఆయనది, ఆదమన్నాడు నాది. మనం క్రీస్తు వారం. ఎవరండి మనం? ఎవరండి? దేనిని బట్టి క్రీస్తు వారం? మీరు బాప్తిసం పొందారు కదా, దాన్ని బట్టి క్రీస్తు వారా? మీరు బైబిల్ తెచ్చుకున్నారు కదా, దాన్ని బట్టి క్రీస్తు వారా? సంఘానికి వచ్చారు కదా, దాన్ని బట్టి క్రీస్తు వారా? దేన్ని బట్టి క్రీస్తు వారు చెప్పలేదు సమాధానం. రక్తాన్ని బట్ట, ఆయన మనం మనకి కోసం చిందించిన రక్తాన్ని బట్టి క్రీస్తు వారమా? అయితే బంధం కొంతవరకు నిలుస్తుంది. ఇంకా దేన్ని బట్టి క్రీస్తు వారం?
మనం ప్రేమించడాన్ని బట్టి ఆయన వారం, మనం ఆయన చూపించడాన్ని బట్టి ఆయన వారం. చూపించగలుగుతున్నామా? ప్రేమించగలుగుతున్నామా? సమాజాన్ని ఆయన వైపు తిప్పగలుగుతున్నామా? మన బ్రతుకులన్నీ అలా ఉంటే ఈ సమాజంలో ఎందుకు చెప్పండి? ఎక్కడో తప్పిపోతున్నా ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, నాతో సహా నేను ప్రశ్నించుకుంటున్నాను. పవిత్రంగా బ్రతుకుతాము, ఇంకెంత కాలం ఉంటుంది ఎప్పటిలోపు? ఆయన కోసం బ్రతుకుతాం, ఆయన కోసం బ్రతుకుతాం. ఆ తల్లితో మాట్లాడిన తర్వాత తర్తర కొట్టుకుందంటే, చచ్చిపోతుందని తెలిసిన తల్లి దగ్గరికి వెళ్ళి దేవుని కోసం బ్రతుకుమన్నావు, నువ్వు బ్రతుకుతావు అనుకుంటున్నావా? ఇంకా నా హృదయం నన్ను, నేను చచ్చిపోయేవాడిని కదా, ఎందుకు పరిపూర్ణంగా బ్రతుకులేకపోతున్నావు? ఆయన నా బ్రతుకు, ఇంకా దేనికి నా జీవితంలో విలువ ఉండకూడదు. మరి మీ సంగతి ఏంటి? క్రీస్తు కోసం నేను బ్రతుకంత? దేనికోసం కాదా? దేనికోసం కాదా? క్రీస్తు కోసం బ్రతుకంత. సంఘం అంటే క్రీస్తు కోసం బ్రతికేది, క్రీస్తు కోసం చచ్చేది. అప్పుడే అవుతుంది క్రీస్తుకి ప్రాణేశ్వరి. మనం ఏంటంటే అటు ఇటు కాకుండా ఏమన్నా ఒత్తిడి తెలియదు క్రీస్తుకి, అంటే ప్రాణం పెట్టిన కదా సోదరిగానే ఉన్నానారా? లేదండి, ప్రాణేశ్వరిగా మారిందన్నారా? ప్రాణేశ్వరిగా మారిన సోదరి. మనం అలా మారాలనే మన కోసం ప్రాణం పెట్టాడు. ఆదాముకి ఇవ్వబడిన స్త్రీ భార్య కావాలనే ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తుకి ఇవ్వబడుతున్న సంఘం ఆయనకు ప్రాణేశ్వరిగా మారిపోవాలని ఇచ్చాడు ఆయన. లేకపోతే దేవుడి చిత్తం ఆదాము విషయంలో అలా జరగలేదు, క్రీస్తు విషయంలో కూడా అలాగే జరగదు. శిష్యులకు చెబుతుంది మగ్ధులలో మరి పరిగెత్తుకుని వెళ్ళి క్రీస్తు చెప్పమన్నాడు. ఆయన తెలివి లేచాడు. మీ తండ్రి ఆయన తండ్రి, మీ దేవుడు ఆయన దేవుడు అయిన మన దిక్కుపోతాడట. ఆ మాట అంత గొప్పదేం కాదండి. తర్వాత లేచిన తర్వాత అంటాడు, యోహాను కుమారుడు అని సీమోను నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? ఆ పదం చూడండి అంత బరువైందో. నీకోసం ప్రాణం పెడితే నీకు ఆయనకి తండ్రి దేవుడు, నువ్వు ఆయన కోసం ప్రాణం పెడితే ఆయన నీకు ప్రియుడు భర్త. ఈ మాట చాలా మంది అపార్థం చేసుకోవచ్చు, కానీ అపార్థం చేసుకోవడానికి అసలు వీళ్ళే. ఎందుకంటే ఆయన నాకును భర్త, ఆయన నాకును వరుడు, నేను వధువు. సంఘంతో పోల్చి చెప్తున్నా మాట్లాడి ఏం చేస్తున్నాం మనం? మనం ప్రశ్నించుకుందాం, మనం ప్రశ్నించుకుందాం. ఒకనాడు యేసుక్రీస్తు వారు భోజనం చేయకుండానే శిష్యులు భోజనం చేసేసారు. ఇప్పుడు క్రీస్తు వారితో లేడు, భోజనం చేయలే. ఆసక్తి మమ్మల్ని భక్షిస్తుందంటండి, పోవడం చంపేస్తుందండి ఆసక్తి మమ్మల్ని. ఆయన కోసం ఎన్ని రోజులైనా భోజనం ప్రమాణంగా పనంగా పెడతాం, చచ్చిపోయారండి పనికి మంది. దాని మిషనరీలు చచ్చిపోయారు దేశం కానీ దేశం వచ్చి మళ్ళీ బ్రతుకుతున్నాం తెలివిన కదా, ఊరు వదిలిపెట్టకుండా మన సంపాదనతో చక్కగా వంట చేసుకుని తింటూ మనం బ్రతుకుతాం. గ్రామం మారడం కోసం ప్రార్థన చేస్తున్నారు ఎవరి చేతులు ఎత్తండి? గ్రామం మారడం కోసం ప్రార్థన చేస్తున్నారు ఎవరి చేతులు ఎత్తండి? చాలా మంది చేస్తున్నారు, మంచి తెచ్చండి. అంతేనా బాధ్యత తీరిపోయిందా? మన బ్రతుకులు ఆయన ప్రేమిస్తే మారిపోద్దండి, మన బ్రతుకులు క్రీస్తుని ప్రేమిస్తే మారిపోద్దండి. ఆలోచించాలండి, ఏంటి త్యాగం దేనికి బ్రతుకుతుంది? క్రీస్తు కోసం బ్రతుకుతుంది. అంత గొప్పడైనా ఆయన గొప్పతనం ఎప్పుడు వస్తుందండి? ఆయన గొప్పతనం మన బ్రతుకులోనే వస్తుంది. అప్పుడే సమాజం ఆలోచిస్తుంది, అందరిలాగా ఉన్నాం ఉండటం అంతకమా వచ్చింది, ఎక్కువగా ప్రేమించేటందుకు, మన బ్రతుకును ఫలంగా పెట్టేటందుకు, ఆయన చిత్తాన్ని జరిగించేటందుకు. మనం కూడా ప్రాణం పెడితేనే తప్ప ప్రేమ నిలవదు అంటున్నాడండి ఆయన. ఎంతకాలం అండి వనసైడి ప్రేమ చెప్పండి? ఎంతకాలం ఉండాలి వనసైడి ప్రేమ?
ఆయనే ప్రేమిస్తూ ఉంటే మనం ప్రేమించుకుని నిలబడుతుంది. ప్రేమించడం అంటే ప్రాణం పెట్టడం, ప్రాణం పెట్టడం అంటే మన ప్రాణం నిలబెట్టుకోవడానికి మనం ఏమైతే పెట్టుకుంటున్నాం ప్రాణంగా, ఆ ప్రతిది దేవుని కోసం పెట్టడం. ఆలోచించండి, ఈ పాఠం ఖచ్చితంగా కదలికి తీసుకురావాలి. దేవుని కోసం ఏమేమి చేయగలమో అవన్నీ చేయగలగాలి. మన ప్రియుడు మన కోసం యతించుచున్నాడు, ఆయన వచ్చేలోపు నా ప్రియురాలా నా ప్రాణేశ్వరి అనేటట్టుగా ఉండాలి మనం. మన మీద ఉన్న ప్రేమ చూపున త్వరగా రావాలి ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న ఆయన, ఇప్పటివరకు రాకపోవడానికి కారణుడు చెప్పమంటారా? ఆయన ప్రేమించట్లేదు, ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే ఆయన చూడకుండా ఉండగలరా? పాపంతో ఉన్న మనల్ని పవిత్రపరచడానికి పరలోకం నుంచి వచ్చిన ప్రభు ఆయన ప్రేమిస్తూ అనేక మందిని ఆయన కోసం సంపాదిస్తుంటే రాకుండా ఉండిపోతానండి. ఆ కార్యం మన జీవితంలో జరగట్లేదు కానీ ఆలస్యం చేస్తున్నాడు. వచ్చుచున్నానన్న వారికి ఆలస్యం చేయడం రాబోతున్నాడు. మరింత త్వరగా వచ్చేలాగా మనమంతా కష్టపడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మన ప్రాణేశ్వరుడు యత్నించుచుండగా